బాత్రూమ్ క్లీన్ చేయడానికి వచ్చాను సార్, చేయమంటారా? ఇందాకే కదయ్యా ఎవరో ఒకరు వచ్చి క్లీన్ చేసి వెళ్ళాడు. ఇది 5-స్టార్ హోటల్ కదండి, అందుకని ఎవ్రీ 5 మినిట్స్ ఒకసారి వచ్చి క్లీన్ చేస్తూ ఉంటామండి. మరి ఏమో ఇందాక వచ్చినతను కాకి నెక్కరు కాకి చొక్కా వేసుకున్నాడు. నువ్వు ప్యాంటు టీ షర్టు కలజోడు అచ్చం దొరబాబులో ఉన్నావు. అంటే వాడేం చదువుకోలేదు కదండి, అందుకని కాకి బట్టలే వేసుకుంటారండి. నేను ఎంఏ చదివానండి. ఎంఏ చదివా అనమాట, అయితే బాగా క్లీన్ చేయగలవు. వెళ్ళి 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 వెళ్ళి. ఎక్స్క్యూజ్ మీ సార్, నా క్లినిక్ కొంచెం కొత్త, కొంచెం ఆలస్యమైన గానీ మీరు వెళ్ళు బాగా క్లీన్ చేసుకో. హలో, చూడండి మాస్టారు, ఇంతకీ మీ జన్మ నక్షత్రం ఏమిటి? నా నక్షత్రం మీ నక్షత్రం ఒక్కటేనన్న మాట. అయితే మీకు వారఫలం కాదు, దినఫలమే చెబుతాను. ఎంతటి మేధావికైనా ఇవాళ మనం సబ్బు రాసేసే మంచి అవకాశం వస్తుంది. హలో, ఇవాళ మన జాతకం పులి పులే, ఇక దానికి తిరుగులేదు. అలాగే ఉంటా సార్. మీ బాత్రూమ్ క్లీన్ చేశాను సార్, వెళ్ళి మీ ప్రాపర్టీ సరిగ్గా ఉన్నా లేవో ఒకసారి చూసుకోండి. ప్రాపర్టీసా? నా బంద బాత్రూమ్ లో ప్రాపర్టీస్ ఏముంటాయ్యా? టూత్ పేస్ట్, టంక్ క్లీనర్, బ్రష్ ఇవి తప్ప? అయ్యో అలా అనకండి సార్, మీరు టంక్ క్లీనర్ పోయిందని రిపోర్ట్ ఇచ్చారు అనుకోండి మా ఉద్యోగాలే పోతాయి. సో మీ టంక్ క్లీనర్ ఇస్ ఈక్వల్ టు మా జీవితాలు. మా జీవితాలు పోకుండా వెళ్ళి మీరు ఒకసారి చెక్ చేసుకుంటే. నీతో నా ప్రాణం మీద వచ్చి పడింది అయ్యా. అయ్యో అలా అనకండి సార్, మీరు ఒకసారి లోపలికి పరీక్షించుకుంటే. చాలా చాందసుడిలో ఉన్నావు, నాకు చిన్నప్పటి నుంచి నీలాంటి చాందసుని చూస్తే మరీ జాలి. పద 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 పద. సర్వం మాయా, సకలం మాయా, దైవం మాయా, ధర్మం మాయా. మాధవుడే మాయగాడు, మాయగాళ్లకు మాయగాడు, మానవుడెంతటి వాడు, ఆ పెద్ద మాయగాడు సృష్టించిన ఓ చిన్న మాయగాడు. మహానగరంలో మాయగాడు, మహానగరంలో మాయగాడు, చిరకాలంగా ఈ మానవుడు చిరంజీవిగా ఉన్నాడు, చిరంజీవిగా ఉన్నాడు. శ్రీరామ కథ తెలుసా అసలు వాలి వధ,
వెనుక చాటుగా రెండు తోటుగా వాలిని కూల్చిన మాయ కథ. వెన్నల కోసం కన్నెల కోసం రేపల్లియనే ఆరడి పెట్టిన అల్లరికి ఇష్టుడు అందరికి ఇష్టుడు ఆడిన లీలలు మాయ కదా. మహానగరంలో మాయగాడు మహానగరంలో మాయగాడు చిరకాలంగా ఈ మానవుడు చిరంజీవిగా ఉన్నాడు చిరంజీవిగా ఉన్నాడు. అశ్వత్థామాహత కుంజరః విన్నారా మీరా మాట అసలు గురువుకే ఎసరు పెట్టిన ధర్మజుడాడిన మాయ మాట. ధర్మం గెలవాలనుకున్నప్పుడు దైవం చేసిన మాయాది సగటు మనిషి బతకాలంటే చేయక తప్పని మాయ ఇది. మహానగరంలో మాయగాడు మహానగరంలో మాయగాడు చిరకాలంగా ఈ మానవుడు చిరంజీవిగా ఉన్నాడు చిరంజీవిగా ఉన్నాడు. బానే ఉన్నాయి సార్. మూడు దొంగతనాలు ఆరు యాక్సిడెంట్లు ఒకే ఒక మర్డర్ కేసు. షట్ అప్. నేను అడిగిన కేసుల గురించి కాదు. నేను ఏం చెప్పినా ఎస్ అంటూ ఉండడం నీ డ్యూటీ. ఎస్ సార్. నేను ఏం చదవటం అనుకుంటున్నా? ఎస్ సార్. మీరే అనమన్నారు కదా సార్. షట్ అప్. నా పేరు చెప్తే పశువులు వాల్పోసులు కూడా తిన్న మానేస్తాయి తెలుసుకో. ఏమిటి దుమ్ము ఇవాళ దురిచేవా? టూ టైమ్స్ సార్. నేను తరుటే మార్చేస్తున్నాను దురిచే. ఈవేళ నీ డ్యూటీ ఏమిటో తెలుసా? మార్కెట్ సెంటర్ లో బీట్ గేయడం సార్. కాదు, ఆ డ్యూటీ ఇంకొకరికి వేస్తాను. నువ్వు మా ఇంటికి వెళ్ళి నా బట్టలు ఉతికేసి ఇస్త్రీ చేసి వచ్చాయి. రేపు చీకటితో పని చేసేసి డ్యూటీకి వస్తాను సార్. మరి పట్టపగలు బట్టలు ఉతుకోవడం నలుగురిలో అలా సిగ్గుపడితే జీవితంలో పైకి వెళ్ళక వస్తావయ్యా? కుదరదు. ఈవేళ వెళ్ళి పని చేసేయి, ఆ తర్వాత మార్కెట్కి వెళ్ళి బజార్ చేసుకొచ్చాయి. డబ్బులు ఇవ్వండి సార్. నేను డబ్బులు ఇవ్వడం ఎప్పుడైనా చూసావా? రోజు ఫ్రీగా అడుగుతుంటే చేపల బజార్లో మొహం మీద ఉమ్మేస్తున్నా. మొహం మీద ఉమ్మేస్తే చురు చేసుకోవయ్యా, ఉమ్మే కదా. అది చేత కాకపోతే నీ జేబులో డబ్బులు ఇటు పెట్టరా. నా దగ్గర డబ్బులు. అధిక ప్రసంగం చేసేవంటే ప్రమోషన్ లిస్ట్ లోంచి నీ పేరు తీయించేస్తాను. బో. అసలు విషయానికి వస్తున్నాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, పెళ్లి కూడా చేసుకుంటాను. ఇంత ఫ్రాంక్ గా ఇటువంటి విషయాలు మీతో మాట్లాడే వాళ్ళని ఇంతవరకు మీరు చూడలేదనుకుంటాను. నాతో మాట్లాడకపోతే నువ్వే నష్టపోతావు. నేను మూడంకెలు లెక్క పెట్టేలోగా నువ్వు నాతో మాట్లాడాలి, లేకపోతే నలుగురు వచ్చి నీతో పోట్లాడేలా చేస్తాను. ఓకే. వన్ టూ
మంత్రి. దేవి, నా మాట విని ఇంటికొచ్చే సంటుడు పాలు లేక గిలగిలా తనుకుంటున్నాడు. నేను ఇంకెప్పుడు కోపడని హామీ ఇస్తున్నాను. సార్, మీరు పెద్ద మనిషి, మీరే నన్ను న్యాయం చెప్పండి. మా ఆఫీసర్ నన్ను తిట్టాడని నేను నా భార్యను తిట్టాను, దాంతో అడుగు వచ్చేసింది. ఇంట్లో పిల్లలు కుక్కిట్టి ఏడుస్తున్నారు. ముగ్గురు పిల్లల తల్లి ఈ విధంగా చెయ్యొచ్చా? సపోజ్ మీరే ఉన్నారనుకోండి, మీ కోపం వస్తే మీరు మీ భార్యను తిట్టరా? అమ్మా, మీరే నన్ను న్యాయం చెప్పండి. నేను చెప్తాను. ఏమిటన్నా ఇది? తప్పమ్మా, తప్పు. ఏమండి, నేను ఆయన భార్యను కాను, నాకు ఇంకా పెళ్ళే కాలేదు, మళ్ళీ మంగళ సూత్రం కూడా లేదు. కావాలంటే చూడండి. దేవి, నువ్వు అంత మానంటావు నాకు తెలుసు, అందుకే పోపు డబ్బాలో నువ్వు వదిలేసిన ఈ మంగళసూత్రాన్ని తీసుకొచ్చాను. చూడండి సార్, ఇది పెళ్లి కాదంటారా? ఏమిటమ్మా ఇది? తప్పమ్మా, తప్పు. మెల్లలో ఉండవలసిన మంగళసూత్రం పోపుల డబ్బాలో ఉండకూడదమ్మా. ఒకడెప్పుడు ఒకడే, పెళ్ళం ఎప్పుడు పెళ్ళమే, పొత్తు ఒకటి ఇద్దరు ఒకటే. వెళ్ళమ్మా వెళ్ళు, జాగ్రత్తగా తీసుకెళ్ళను. దేవి, బామ్మా మందేసుకున్నావా? వంట అయిందా? లడ్లు తిన్నావా? ఏంటి పని? డాక్టర్ ఏమన్నాడు? అసలు ఏమన్నాడు? అమ్మా, నీకు చక్కెర వ్యాధి ఉంది, నువ్వు చక్కెర తినద్దు అన్నాడు. నేను ఇప్పుడు తిన్నది బెల్లమేగా, నాకేమన్నా బెల్లం వేరా? ఈ పిల్లలు వద్దు వద్దంటే తిను తినమని బలవంతంగా తినిపించింది. నేను స్వీట్లు తెస్తేనే గాని నన్ను హరికథకి తీసుకెళ్ళాను కదమ్మా. నువ్వు నా స్వీట్లు తింటే హరికథ కాదు, హరి అంటావు. హోసి పిచ్చిదానా, నేను అప్పుడే హరి అన్నే. నీకు పెళ్లి కావాలి, నీ కడుపును మీ తాతయ్య పుట్టాలి, ఆయన్ని సంకనేసుకుని నేను చికారెళ్ళాలి, అప్పుడు నేను హరి అనేది. మళ్ళీ ఏంటిది? చేతిలో ఉంటే నువ్వు పడేయమన్నావుగా, ముక్కు కింద కూతురో పాడేద్దామని పడైనా బామ్మా. బాయ్, గుడ్ నైట్. పడుకోవటానికి వెళ్లే ముందు నీ దేవుడి ముఖం చూపించదని లక్షసార్లు చెప్పాను. పోదరికి తింటున్నావా? తిను. మొగుడు ఎప్పుడు వద్దంటాడా? అప్పుడు పళ్ళెముడు లాగేద్దామని చూసే ఇలాంటి దొంగ పతివ్రతల్ని చాలా మందిని చూశాను. తినవే, బాగా తినవే, దొంగ ముంద. రాత్రి అన్నం తినలేదా? లేదు, రాత్రి అయినదో తెస్తేనో. అయ్యో, చాలా థ్యాంక్స్ అండి. సార్, మీ డబ్బు నమ్మదే లేవండి. అయ్యో, కింద పట్ట వలన దెబ్బలు బాగా తగులుంటాయి. ముందు నేను ట్యాక్సీ పిలుస్తాను. వద్దు బాబు వద్దు, అర్జెంటుగా నాకు పని చేసి పెట్టండి. చెప్పండి. నా కాలికి దెబ్బ తగిలింది, నేను ట్యాక్సీలో వెళ్ళినా అవతల 4 ఫర్లాంగులు నడవాలి. చచ్చి నీ కడుపును పుడతాను. ఈ డబ్బు ముహూర్తానికి ముందు చేరకపోతే అక్కడ పెళ్ళాగిపోతుంది బాబు. సారీ సార్, నేను అలాంటి హడావుడి పని మీదే ఉన్నాను. చూడండి మిస్టర్, మీరు ఏమి అనుకోనంటే ఈ డబ్బు మీరందరూ. ఇందులోనే ఉంది బాబు మీ మేలు, జన్మ జన్మలకి మర్చిపోలేను. మిస్టర్, వన్ సెకండ్. చూడండి మాస్టర్, ఆయన చేసిన పొరపాటే మీరు చేస్తున్నారు. డబ్బు అలా పై పైన పెట్టింది ఎట్లా? మరి ఎలా తీసుకోమంటారు? అలా అడిగారు, బాగుంది. మీ దగ్గర హ్యాండ్ కట్ ఇస్తున్నా. ఇదిగో బాబు, ఇదిగో ఇదిగో. ఏది, డబ్బులు ఇవ్వండి.
మీ దగ్గర మీ డబ్బు ఏమైనా ఉందా? జాగ్రత్తగా ఉంది. ఇవ్వండి మాస్టారు, రోజు అసలు బాగుండలేదు. ఇలా ఇలా చుట్టి ఇలాగా లోపల గంట పెట్టి బాగా చేయాలండి. ఇది ఇలా పెట్టారనుకోండి మీ డబ్బు చాలా సేఫ్గా ఉంటుంది. సరే ఇవ్వండి. పెట్టండి ఇంకా చేయండి లోపలికి. అది ఇప్పుడు మిమ్మల్ని ఎవ్వరు కొట్టలేరు. అది వెరీ గుడ్. ఇటు వెళ్ళండి. ఓకే అటో పోనీ, త్వరగా పోనీ. ఎంత దూరం లెక్క? 15,000. ఇంత కష్టపడితే 15,000, మనిషికి 5,000 దక్కలేదు కదరా. దీని అబ్బా దొంగడి కేకలు దొరికిన బంగారం ఏమి ఎంత వస్తే? పెట్టుబడి లేని వ్యాపారం, కష్టపడకుండా 5,000 వస్తే ఆమదం తగినట్టు మొహం పెడతావరా. 10 రూపాయల కోసం ఆడది తన శైలాన్ని నమ్ముకోవడం నాకు తెలుసు. 500 దొరక్క ధర్మరాజు లాంటి మనిషి దొంగతనం చేయడం నేను చూశాను. రాజా నువ్వా? వాళ్ళు తరుగుతుంది ఎవరో తెలుసా? మీ నాన్ననే. చనిపోకూడదు నా సరస్వతి, చనిపోకూడదు నా సరస్వతి అమ్మా, నా సరస్వతి చనిపోకూడదు, నా సరస్వతి చనిపోకూడదు అమ్మా. సావిత్రి నీ అమ్మ సరస్వతి చనిపోకూడదు అమ్మా. సావిత్రి నీ అమ్మ చనిపోకూడదు, నా సరస్వతి చనిపోకూడదు. అందుకే ఎంత డబ్బు తెచ్చానమ్మా చూసావా? ఇవాళ బోలెంత డబ్బు తెచ్చానమ్మా. నీ అన్నయ్య ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు, నీ పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళకి బ్రహ్మాండంగా మర్యాద చేయొచ్చు, నీ అమ్మ జబ్బు నయ్యమయ్యేంత వరకు డబ్బు ఖర్చు పెడుతూనే ఉండొచ్చు. ఇక మన కష్టాలు పోయే రోజు వచ్చిందమ్మా. ఆ రోజు వచ్చేసిందమ్మా, ఆ రోజు వచ్చేసింది. మతిపోయిన వాళ్ళ కావటం నాకేం బాగలేదు. నీ చెల్లెలికి పెళ్లి చేయాలి, నువ్వు ఉద్యోగం సంపాదించుకోవాలి. నువ్వు నా ప్రాణ స్నేహితుడివి కదా, మా చెల్లెల్ని నువ్వే పెళ్లి చేసుకోవచ్చుగా. పేదరికం వల్ల ఎన్ని కష్టాలు వస్తాయో మీకు దగ్గరగా ఉండి చూస్తున్న వాడిని, అదంటే నాకు మహాభయం. రాబోయే కట్నం ఒకటే నా జీవితానికి ఇంకా అనుకుంటున్నాను. నీ చెల్లెలి పెళ్లి పేరుతో నన్ను మరీ పేదవాణ్ణి చేసేయక. రాజా అంతా విన్నాను, రా మాట్లాడుకుందాం. అమ్మా నువ్వు కొంచెం బయటికి వెళ్తావా? చూడు రాజా, నువ్వు నీ స్నేహితుడిని ప్రాధాన్యపడ్డం నీ చెల్లెలు విందనుకో, ఏమంటుందో తెలుసా? నా మీద జాలిపడి ఎవరో పెళ్లి చేసుకున్నా అది నాకు క్షేమము కాదు, నీకు పరువు కాదమ్మయ్యా అంటుంది. మీ నాన్న సత్యకాలం మనిషి కాబట్టే పాతకాలపు ఆలోచనలతో ఏమీ సాధించకుండానే పోయాడు. కానీ నువ్వు కుర్రాడివి, ఒంట్లో ఓపిగా ఉంది, బుర్రలో బోళ్ళన్ని ఉపాయాలు ఉన్నాయి. ఇలా అడ్డమైన వెధ పీనుల కాళ్ళు పట్టుకుని నీ చెల్లెల నుంచి పెళ్లి చేయడం కంటే
అడ్డదారులు అయినా నాలుగు రాళ్లు సంపాదిస్తే రాజా లాంటి సంబంధాలు రాజాగారి చెల్లెలెక్కడా అని వెతుక్కుంటూ వస్తాయి. ఆలోచించుకో. తప్పకండి తప్పకండి. మండిపోతుంది గురు మార్కెట్ లో. మనోడు అన్ని బేరాలే గురు. ఏంటి గురు ఇవన్నీ చెత్త చెదారో రూమ్ లో కాసేపు పాలిష్ ఏం చూస్తుగా. వీళ్ళని ఒకసారి చూడండి. ఏంటి మన క్లబ్ లో క్షమించాల సంఘం పెట్టించావా? సంఘం కాదు, వల్లకాడు కాదు. నీలాంటి ఎస్ఐ ఉండి మా వాళ్ళకి గతి పెట్టిందయ్యా. ఓ మాయగాడు మా వాళ్ళందరినీ మోసం చేసి డబ్బు కాజేశాడు. వెళ్ళడిగితే వీళ్ళని చావగొట్టి మొహానికి చీట్లు అతికించాడు. నేను ఊళ్ళో లేననుకుని వీడు ఎవడో విజృంభిస్తుంటాడు. వాడి మీద మీరు యాక్షన్ తీసుకుంటారా లేక వాణ్ణి పైకి లేపేయమంటారా? వద్దొద్దు, నేనుగా మద్దతులో అంశం రాదు. వాడు ఎక్కడున్నా పట్టుకోగలను గనక ఆంధ్రప్రమ సగ్రాముల వేషంలో వెళ్ళి ఆ మాయగారి మక్కలు కొట్టేస్తాను. వీడెవడో దొంగనాయాల్లో ఉన్నాడు. రాత్రిపూట మోటార్ సైకిల్ మీద చెక్కలు కొడుతున్నాడు. ఇక్కడ ఎందుకు ఆగాడు?
నేను వాచ్ చేస్తాను. ఈ మారువేషంలో ఉంది, ఎస్ఐ లింగంలో ఉంది. ఆహా, క్లబ్ వాళ్ళు డబ్బిచ్చి నా కోసం వెతికిస్తున్నారని విన్నాను. అయితే ఇప్పుడే ఈ లింగం సంగతి చెప్తాను. దొంగ దొంగ అవండి, దొంగ 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 రాస్కల్. నేను చదివి బాబు, నా పేరు కూడా తెలుసుకొచ్చి. నేను లింగాన్ని మా ఇన్స్పెక్టర్ గారి పేరు తెలుసుకొచ్చి తోలు చేసి మా ఇన్స్పెక్టర్ గారికి బెల్ట్ బూట్లు కుట్టించి ఇచ్చేస్తా. దొంగ చూడు చూడు బాబు, నేను ఇక్కడ తను ఎవరికి చెప్పద్దు. ఎవరికి చెప్పను? అసలు మీరు చూడలేదు. చూడలేదు. ఇన్స్పెక్టర్, నీలాంటి మూర్ఖుల చేతిలో పడితే నేను నా ఫ్యూచర్ ప్లాన్స్ ఏమవుతాయో నాకు తెలుసు. ఏ పరిస్థితుల్లోనూ మీ పోలీసుల వల్ల నాకు ఏ బాధ కలగకుండా మీ పోలీస్ కాలనీలోనే అవతారం ఎత్తు తెలిచాను. చూసుకో. శ్రీ గజవదనం భవతరణం, శ్రీ గజవదనం భవతరణం, సేవిత దేవగణం శ్రీజనభూషణం శ్రీ గజవదనం. శ్రీమద్రమారమణ గోవిందో, శ్రీమద్రమారమణ గోవిందో. ఇది నువ్వు కూడా ఒక్కసారేనమ్మా. శ్రీమద్రమారమణ గోవిందో హరి. సుభాష్, ఏది హరి కథ కాదు. ఏమిటయ్యా అంటే సిరి కథ. మానవుడు జీవితంలో ఏదైనా పోగొట్టుకోవచ్చు, కానీ ఏ పరిస్థితుల్లోనూ పోగొట్టుకోకూడనిదే ఒక్కటే ఒక్కటి ఉన్నది. మానవుడు జీవితంలో ఏదైనా పోగొట్టుకోవచ్చు, కానీ ఏ పరిస్థితుల్లోనూ పోగొట్టుకోకూడనిది. ఒక్కసారి పోగొట్టుకుంటే మళ్ళీ చేతికందనది, అమూల్యమైనది, ఒక్కటే ఒక్కటి ఉన్నది. ఏమిటయ్యా అది? ఏమిటంటే సావధాన చిత్తులై ఆలకించండి. అమరావతి పట్టణ మేలుచుండే అమరేషుదను రేడు, అమరావతి పట్టణ మేలుచుండే అమరేషుదను రేడు. అతను ఎలాంటి వాడయ్యా? భూపాలుడు అనుపమ సద్గుణశీలుడు, భూపాలుడు ఆశ్రిత సజ్జనలోలుడు, అపర కుబేరుడు అభినవ కర్ణుడు భూపాలుడు. అతని యశము దశ దిశలు పాకగా దేవతల దిగని దిగ్గురు మనగా. ఆ మహారాజు గొప్పతనానికి అసూయపడ్డ దేవతలు ఏం చేశారయ్యా అంటే, శనిని పిలిచినారు, శనైశ్చరుని పిలిచినారు. శనిని పిలిచినారు, శనైశ్చరుని పిలిచినారు. మనుజేషుని మహిమను కనుగొని రమ్మని వేరే పొమ్మని ధరణి కంపినారు, శనిని ధరణి కంపినారు. అహో భూపతి వింటిని నీ కీర్తి, అహో భూపతి వింటిని నీ కీర్తి. అవనీసురుడను అభ్యాగతుడను భవతి భిక్షాం దేహి, భవతి భిక్షాం దేహి. బ్రాహ్మణోత్తమ అభివందనము నీ సత్కారమున నిత్య ధర్మము, బ్రాహ్మణోత్తమ అభివందనము. నీలు నీ తనయా నీకే
ధాన్యలక్ష్మిని నేను ధారపోయకు నన్ను, ధాన్యలక్ష్మిని నేను ధారపోయకు నన్ను, ఆ కపట బ్రాహ్మణుడు కుటిల శనిశ్చరుడు నీ కలిమిని కీర్తిని దోచ వచ్చినాడు. శని అయినను హరి అయినను ముని అయినను దేహి అనుచు ముంగిట నిలువ, వెనుకాడి ఆడి తప్పుట ఇన కులమున లేదు లేదు. ఎరుగవే తల్లి ఎరుగవే తల్లి, ఇది నీ విధి అను పొందున్ పృథివీశా పోవుచుంటి ప్రీతుండగుమా. పృథివీశ పోవుచుంటి ప్రీతుండగుమా, పృథివీశ పోవుచుంటి. అని ధాన్యలక్ష్మి ఇలువీడి వెళ్ళిపోయినదట. అంతట శని, ఓ మహారాజా ఆశ్రిత భోజ, ఓ మహారాజా ఆశ్రిత భోజ, ధాన్యము నొసగిన చాల ధనము నీయవలరా, పొరపాటాయను భూసురా సరగున తెచ్చెద ధనము. మాట తప్పలేను నీ మాటను వినలేను, మాట తప్పలేను నీ మాటను వినలేను, విడలేను దాన గుణము వినుము నాదు శపథము. అనగానే ధనలక్ష్మి కూడా ధాన్యలక్ష్మి దారినే వెళ్ళిపోయినదట. శని అడిగింది అడగకుండా ఇంకా అడుగుతున్నాడట, మహారాజు అడిగింది అడిగినట్టే ఇచ్చాడట. ఆ విధంగా అష్టలక్ష్ముల్లో ఏడుగురు లక్ష్ములు వెళ్ళిపోయారట. తదనంతరమున, రాజా ఇచ్చినంతనే గొప్పను కోపు, ఇచ్చి ఏమి ఫలము నీవు, ఇచ్చి ఏమి ఫలము, ఇన్ని సిరులతో ఒంటరిగానే ఎటుల వెళ్ళగలను. రాజభటులను వెంట పంపమందురా, భటులు వచ్చినంత నాకు రాదు ధైర్యము, ధీరుడవు నీవే నా వెంట నడుగుము. చిత్తం త్రుటిలో వచ్చేదండి. ఓయి రాజా, అన్ని లక్ష్ములను నిర్లక్ష్య పరిచితివి నీవు, అన్ని లక్ష్ములను నిర్లక్ష్య పరిచితివి నీవు, నేను మాత్రము నీకు అండగా ఎలా ఉండగలయు? ఎవరు తల్లి నీవు? నమో ధైర్యలక్ష్మి, నమో ధీరలక్ష్మి, నమో వీరలక్ష్మి నమో. నీవు నా అండగా దండగా నుండ, మరే లక్ష్మి లేకున్నా నా గట్టి లోపమ్ము రాదన్న ధైర్యముతో. సప్తలక్ష్మి వియోగము సైతము నిర్లక్ష్యము చేసి రాజ్యము గీజ్యము పోయినంగాని నిను నేను పోనిద్దునా? పేదరికమైనా భరింపగలగాని పిరికినై జీవింతునా? కాననా ఇంత నిలకడై నీవుండగా, గీటు గీచి తినిది నీవు దాటరాదు సూర్యచంద్రులపై ఆన సుక్కలాన, నీ పదములాన నా నిత్య సత్యవ్రతముపై ఆన సకల దేవతలయాన. అని ధైర్యలక్ష్మినే బంధించిన రాజు ధైర్యమునకు శని గుండె జల్లుమని ఇక తన పని చెల్లదని అదృశ్యుడైనాడట. శ్రీమద్ రమారమణ గోవిందో.
అటుపైన నగరు విడిచి వెళ్లిన ఏడుగురు లక్ష్ములు ధైర్యలక్ష్మిలేనందున దిక్కుతోచక భయభ్రాంతులై నగరుకే వెనుదిరిగి వచ్చినారట. ఒక్క ధైర్యలక్ష్మినే కాపాడుకున్న ఆ మహారాజుకు మిగిలిన అన్ని లక్ష్ములు తమంతట తామే సమకూరిన ఈ శుభ సమయంలో శ్రీమద్ రమణ గోవిందో. మహాభక్తులారా, ఈ సిరికథ మనకు బోధించే మహత్తర సత్యం ఏమిటయ్యా అంటే, భయమే నీ శత్రువు ఓ మనిషి, భయమే నీ మృత్యు, భయమే నీ శత్రువు ఓ మనిషి, భయమే నీ మృత్యు. కష్ట నష్టములు కలిగిన వేళ ఆపదలేవో పైబడు వేళ, ఉన్నవి అన్నీ కోల్పోయినా ఉండవలసినది గుండె ధైర్యము, ధైర్యమే ఐశ్వర్యము ఓ మనిషి, ధైర్యమే నీ విజయము. ఏది అందరూ ఒక్కసారి ధైర్యే సాహసే లక్ష్మీ. బాబు బాబు, నువ్వు చిన్నవాడివైనా చాలా గొప్ప విషయం చెప్పావు బాబు, అద్భుతంగా చెప్పావు బాబు. మీలాంటి భక్తుల అభిమానం బామ్మ గారు. హరిదాస్ గారు, హరిదాస్ గారు, మా నాన్న ఎవరు బాగా చితుక్కుంటారు, మీరు మా ఇంటికి వచ్చి ఈ బూదిచ్చి మా నాన్నకి ధైర్యం చెప్పరు? నువ్వు ఎస్ఐ లింగం గారు అమ్మాయి? అవును బాబు. పాపం ఆయన ఎవరో చితుక్కొట్టేశారు. చూడు శిలావతి, అది మీరు పెట్టుకో. బాబు నువ్వు ఒక్కసారి మా ఇంటికి పోయినానికి రా. తప్పకుండా రారు, తప్పకుండా రావాలి, తప్పకుండా రావాలి, తప్పకుండా అనుగ్రహ. వస్తాం బాబు, వస్తాలే రామ్మ. ఎవరయ్యా మీరు? మేం పోలీసులు చుట్టాలేనమ్మా. అర్థమైంది అర్థమైంది. మరి సామాన్లన్నీ ఏంటి? ఇన్స్పెక్టర్ గారికి దెబ్బలు తగిలని వినగానే విచారంలో పట్టుకొచ్చిన ప్రెజెంటేషన్లండి. ర్యాకెట్ కంపెనీ బాబు రానండి. ఓ బకెట్ చెమ్మేసుకోండి బాబు. ఏమయ్యా, ఒక్క స్టీల్ గుండి ఇస్తే నీ సొమ్మేం పోయిందయ్యా? తమకు మళ్ళీ దెబ్బలు తగలపోవండి, తమ సరదా అప్పుడు తీర్చుకుంటామండి బాబు. సర్లే వెళ్ళి. చిరంజీవ చిరంజీవ. నమస్కారం హరిదాస్ బాబు. కృష్ణ చిరంజీవ. కూర్చోండి. ఈ చిరంజీవేనా మీ నాన్నగారు? చెట్టు నేనేనండి. లారీ కింద పడ్డ ఇత్తడి తేపాడు అలా ఎంత ఇదిగా చితికిపోయావే చిరంజీవి. దొంగల్ని పట్టుకోడానికి వెళ్తే గేదె కుమ్మిందండి. మీరు ఈ బుద్ధి మా నాన్నని రక్షించాలో. ఆయన సంగతి చూడడానికి తల్లి నేను ఇక్కడికి వచ్చింది. జై జగజ్జంత్రి. కబోదులకు సైతం కళ్ళు తెరిపించే విభూతి ఇదే నాయన. స్వామి, తమరు నిజంగా కలియుగ భగవంతులే. తమరు మా ఇంట్లో ఉంటే సాక్షాత్తు ఆ ఏడుకొండల వాడే మా ఇంట్లో ఉన్నట్టుగా ఉంటుంది. తమరు ఇక్కడే ఉండి తమ విభూతితో ఈ సబ్ ఇన్స్పెక్టర్ని సర్కిల్ ఇన్స్పెక్టర్ చేయించాలి. ఏది నోరు తెరు. స్పెషల్ బ్రాంచ్ నుండి మిమ్మల్ని అందరినీ ఎందుకు పిలిపించానో తెలుసా? జాకాల్స్ క్లబ్ మీద అనేక రిపోర్ట్స్ వస్తున్నాయి. ఈ రోజు రాత్రి 10 గంటలకి ఆ క్లబ్ మీద దాడి చేయాలి. మిస్టర్, మీరు మాత్రం ఆగి మా స్టెనో ఇచ్చే ఫైల్ చదివిరండి. మామయ్య, నీ కాపురం చెడగొట్టానికే నేను నీ మేనల్లుడుగా పుట్టాను. ఓహో, కుస్తాబహార్ బ్రహ్మాండంగా ఉంది. అస్సలు సోడా కలపకుండా తాగండి. ఓహో కుస్తాబహార్,
ఎన్నాళ్ళకి నన్ను ఇలా పెంపుడు కుక్కను పిలిచినట్టు చిటికేస్తూ పిలిచావు. షటప్, ఎన్నిసార్లు చెప్పాను పగటిపూట క్లబ్కు రావద్దని. అవును, పగటిపూట రావద్దన్నావు, పెళ్ళామా అని పిలవద్దన్నావు. రాత్రిళ్ళు దొంకోళ్ళు పట్టేవాళ్ళ వచ్చి కస్టమర్ సొదిరేసిన ఫుడ్ని ఎంతైనా తినమన్నావు. ఆ సంగతి గుర్తుంటే ఇప్పుడు ఎందుకు వచ్చావు? మా ఎస్పీ మామయ్య దగ్గర ముఖ్యమైన విషయాలు కూపిలాగి నీతో చెప్పన్నావుగా. ఆ విషయం ఫోన్లోనే ఏడవచ్చుగా? ఏడవచ్చు, అసలు నా బతుకే ఏడుపైపోయింది. చక్కగా మా మామయ్య కూతురుని చేసుకోవలసినండి. పోనీ నిన్నైనా కట్టుకున్నాను కదా అనుకుంటే నువ్వు ఈ క్లబ్ ప్రొపరేటర్ గారి మీద మోస్తూ నన్ను ఎదవ కింద జమకట్టేశావు. ఇటు నీకు చెడ్డైపోయి అటు మా మామయ్యకి చెడ్డైపోయి ఎదవా అని బోర్తోడు తగిలించుకుని ఊరంతా తిరుగుతున్నాను. నాతో వచ్చేసే జ్యోతి, మనం వెళ్ళిపోదాం. వచ్చేసేయి జ్యోతి. ఇక్కడున్న హద్దు ఏమిటో అర్థమైందా? అర్థమైంది, అర్థమైంది. ఇప్పుడు చెప్పు, నేనెవర్ని? ఈ క్లబ్ కి మహారాణివి. నువ్వెవరివి? మహారాణి గారు పెంపుడు కుక్కని. మళ్ళీ ఎప్పుడైనా పగటి పూట వస్తావా? రాను, అర్ధరాత్రి దాటాకే వస్తాను. గుడ్. ఇంటికి నువ్వు తెలుసుకొచ్చిన రహస్యం ఏంటి? మా మామయ్య స్పెషల్ బ్రాంచ్ పోలీసుల్ని పిలిచి ఈ క్లబ్ ని రాత్రికి రైడ్ చేయమన్నాడు. ఏంటో, అతివృష్టి అనావృష్టి. అక్కయ్, అక్కయ్, అక్క, అక్క, మన ఇంటికి ఎవరు వచ్చారో తెలుసా? చూశాను. అతను ఎందుకు వచ్చాడు ఇక్కడికి? మా నాన్న కీబోర్డ్ ఇచ్చి నయం చేయడానికి వచ్చాడు. అక్క, హరిదాస్ లేదు. జై జగజంత్రి అంటే ఇంత విభూది వచ్చింది. విభూదితో పాటు నీ కళ్ళలో కొట్టడానికి కారణం చెప్పించలేదా? అయ్యో, కారణం నేను అడగలేదే. నీ కావాలంటే చెప్పు, ఉఫ్ అంటే కారం వచ్చేస్తుంది. అక్క, నువ్వు వెళ్ళి కాసే విసిరివా. దీంతో కాదు, ఆ తల భద్రమైపోయేటట్టు ఇప్పుడే రాయి విసురుతాను. ఏమిటి ఇలా ఉంటుంది? నేనే విసి తప్ప. ఏమిటమ్మా నువ్వు చెప్పేది నిజమే? నిజం బాబాయ్ గారు, దొంగతనం అతని వృత్తి. అమ్మ బూడిది రాసుకెల్. విభూది పేరు మీద నా మొహాన్ని బూడిది రాశాను అన్నమాట. వాడికి బూడిద ఎలా రాయాలో నేను చెప్తాను. నువ్వు వెళ్ళి వాడిని ఇక్కడ పంపించు. పంపించు, పంపించు. చిరంజీవి, నన్ను పిలిచావా నాయన? ఏమిటి నాయన ఆ చూపు? ఇంకాస్త బూడిద నోట్లో పోయమంటావా? నోరు ముయిరా మాయలు పగ్గీర్. నీ సంగతి నాకు ఇప్పుడు తెలిసింది. మర్యాదగా బయటకు పోతావా లేక మక్కలేదని బొక్కలు చూపించమంటావా? తొందరపడి రక్తపోటు తెచ్చుకోకునాయనా. ఎవరి మాయ మాటలో విని నీ మనశ్శాంతిని కోల్పోయినట్టున్నావు. నా మహిమ చూపిస్తాను చూడు నాయన. జై జగజ్జంత్రి. ఇదేమిటి? నన్ను మాయల పక్కీరు అన్నావుగా. ఇదిగో, ఇది నా మంత్రదండం. సారాగొట్టు సాంబయ్య, ఈ టేబుల్ ఫ్యాన్ అండి. టేబుల్ ఫ్యాన్ అంటే సమర్లను ఏరుకోవడం తగ్గకూడదు. బ్రాకెట్ కంపెనీ బాబు రానండి, ఓ బకెట్ చమ్మేసుకోండి బాబు. స్టీల్ బకెట్ ఏంటయ్యా? ఒక స్టీల్ గుండు తెచ్చే సొమ్మేం పోయింది. దీన్ని డిఐజీ గారికి చూపించాను అనుకో, నీ పని బూజ రాసి గాడి దెక్కించట్టు అవుతుంది. వద్దు బాబు, వద్దు, వద్దు. నిన్ను బయటికి పంపున్నానంటే నిజంగా పంపన్నాను అనుకున్నావా? భలేవాడు అయ్యా, నీకు అసలు నా ఇంట్లో ఉండడం ఇష్టం ఉందో లేదు అని ఉత్తురే ఒక ఊపి ఊపి చూశాను. నువ్వు నేను బాబు చేపిచ్చేసే బాబు. తప్పు చిట్టి బాబు, దీనికి మంత్రదండం అని పేరు పెట్టాం కాబట్టి ఇది మాయలు పక్కిరి వద్ద ఉండటమే సహజం. ఇంతకీ నేను ఇక్కడే ఉండొచ్చు? అయ్యో ఉండవయ్యా మగడా, ఉండు బాబు ఉండు. నువ్వు ఇక్కడే ఉంటే పాములు పుట్ట దగ్గరే పాలడిపోయి ఉన్నట్టుంటుంది. ఇక్కడ పెట్టి పూజిస్తాను నాయన. బాబు, నా గురించి తప్పుగా చెప్పిన మనిషి ఎవరు? తులసి మనవరాలు శాంతి బాబు. వెంటనే ఆవిడ పిలిపించి, నువ్వు అనుకున్నట్టుగా ఈయన మహానగరంలో మాయగాడు కదమ్మా, మాయానగరంలో మహామంచివాడు అని చెప్పు. ఏమ్మా? మళ్ళీ గొడవెత్తుకయ్యా బాబు. చెప్పలేదనుకో, ఈ మంత్రదండం డిఐజీ బాబు. పిలుస్తాను బాబు, పిలుస్తాను, పిలుస్తాను బాబు. అమ్మా తయారు. ఏంటి నాన్న? శాస్త్రిడా పిలు. అలాగే. పిచ్చి మొహమా. చూడమ్మా, రాముడు ఎంతో మంచివాడు అనుకునే వాళ్ళు ఉన్నారు. అలాగే పెళ్ళాన్ని అనుమానించాడని, వారిని చెడుచాటు నుండి చంపాడని చెడు చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నిజానికి రాముడు ఎంత గొప్పవాడంటే అది.
ఇదిగో ఈ కుర్రాడంత గొప్పవాడు. ఇటువంటి గొప్పవాడు ఎక్కడో ఉండకుండా ఇక్కడే నాకు అందుబాటులో ఉండడం నా అదృష్టం. ఎందుకంటే ఇలాంటి గొప్పవాళ్ళతో నాకు బోల్డ్ డీలింగ్స్ ఉంటాయి. బాబాయ్ ఇంకేం అడ్డు చెప్పకు, అలా నిర్ణయం అయిపోయింది. చేతనైతే అతను ఆలనా పాలనా చూసుకో. బామా ఇలారా అక్కడేం చేస్తున్నావు? సపరీలు ఉపచర్యలు పరిచర్యలు. సపరీలు చేయడానికి ఆయన అన్న దేవుడా? మళ్ళీ ఎప్పుడైనా హరికథ పురాణాలు అన్న అంటే ఊరుకోను. హరిదాస్ మీద భక్తి చూపించామంటే మర్యాద అక్కడ జాగ్రత్త కదా. అటెక్కడికి ఇటు ఆ చేతిలో దేవుడు తోకలాగా పడే రా. అయ్యో బామ్మలు ఎందుకు అలా లాక్కెళ్తుంది అక్క? శుక్రాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం సర్వ విఘ్నోప శాంతయే. దీన్ని పెట్టుకో. Thank you.
బాబు వయసులో చిన్నవాడివైనా పాండిత్యం ఉట్టిపడుతూ నువ్వు చెప్పే హరికథ వింటుంటే నాకెంతో ముచ్చటేసిందయ్యా. అదంతా మీ అభిమానం బామ్మగారు. మరేమో నా మనవరాలు నువ్వు దగాకూరువి మోసగాడివి అంటుందయ్యా. నిన్ను చూశాక నాకు నమ్మబుద్ధి కావటం లేదు. లేదు బామ్మగారు, మీ మనవరాలు చెప్పిందే నిజం. అసలు ఆ పరిస్థితుల్లో ఈ విధంగా మారాల్సి వచ్చింది బామ్మగారు. అంతే బాబు, కాలం అలా తరుముకొస్తుంటే నువ్వు మాత్రం ఏం చేస్తావు? భయమే నీ శత్రువు ఓ మనిషి, భయమే నీ మృత్యువు. ఈ మాయగాడి వేషాలకు మోసాలకు అంతం లేకుండా పోతుంది. ఇంట్లో లేకుండా చూసి ఇతని గదంతా గాలించి గుట్టుమట్టలు బయట పెట్టాలి. డబ్బులు కొట్టాలి, వీటి మీద మీ పేర్లు కూడా రాస్తున్నాయి. ఇది వరకు మిమ్మల్ని ఒకసారి క్షమించమని అడిగాను, ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను. మీ డబ్బు కాజేసినందుకు
నన్ను క్షమించండి. తీసుకోండి. ఏమోయ్, పోలీసులకు ఫోన్ చేసినా మా డబ్బు మాకు రాత్రి పరిస్థితి తెలిసిపోయింది. కానీ మమ్మల్ని చూడగానే ఎవరి డబ్బు వాళ్ళ చేతిలో పెట్టమని నువ్వు నాకు ఇచ్చావంటే చాలా గొప్పవాడు పోయి, చాలా గొప్పవాడివి, అతి మంచివాడు పోయి నువ్వు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. రాగు, నువ్వు అనుకున్నట్టు అతను పచ్చి దొంగే అయితే ఎవరి దగ్గర ఎంతెంత కాజేశాడో లిస్టు రాసి తన గదిలో ఉంచుకునేవాడా? అదే తనకు మంచి రోజులు రాకపోతాయా, ఎవరై వాళ్ళకి ఇచ్చేయలేకపోతామా అనుకున్నాడు. ఈ రోజు దొంగతనంగా నువ్వు ఆ లిస్టు కాస్త కాజేసి వాళ్ళందరినీ ఇక్కడ హాజరుపరిచి గొప్ప పని చేశాను అనుకున్నావు. అదే ఇప్పుడు వాళ్ళందరికీ నీకంటే అతనే గొప్పగా కనిపిస్తున్నాడు. అటు చూడు, అతనేమిటో అతని పరిస్థితి ఏమిటో నీకు తెలిస్తే నువ్వు ఇంతగా అతన్ని ద్వేషించేదని కాదమ్మా. అమ్మా, ఏమీ తినకే ఈ నీరసం. మీకు ఏ జబ్బు లేదు, ఏ మందులు అక్కర్లేదు. నా మాట విని కాస్త ఎంగిలి పడమ్మా. మంగి, జబ్బు మనిషికి అన్నం పెడుతున్నావా? అది చావాలనే బతకాలనే పోతాయి. చూడు జానకి, డాక్టర్ నీకు ఎన్నో మందులు ఇచ్చాడు, అయినా నీ నీరసం నీరసంలాగానే ఉంది. నా ఆతృత అక్క ఇవాళ పెద్ద డాక్టర్ని కలిశాను. ఇదిగో ఆయన ఈ మంది ఇచ్చాడు, డ్రాప్స్. ఇవి కాఫీ లేసుకుని తాగితే రేపు ఈ పాటికి లేచి నడుస్తా ఉన్నాడు అన్నట్టు. నీకు కాఫీ అంటే ఇష్టం కదా, ఉండు కలుపుకొస్తాను. అందులో వేసి తాగుదు కానీ. ఇప్పుడే వచ్చేస్తున్నాను. జానకి, జానకి రే, కాఫీ తీసుకో. కాసేపట్లో బాగా నిద్రపడుతుంది.
అమ్మా ఏం జరిగిందమ్మా? నాన్న, నేను తప్పు చేశాను నాన్న, తప్పు చేశాను. తప్పు చేశావా? నువ్వా? నెవర్. లేదు నాన్న, ఆయన నన్ను చంపాలని చూశారు. ఆ సమయానికి చంచలు ఇక్కడికి వచ్చింది. ఆమెను తలపై కొట్టి నన్ను పెట్టిన బ్యాగ్లో పెట్టాను. నేనే అనుకుని పారేయడానికి వెళ్ళారు ఆయన. హత్యా ప్రయత్నమా? ఓ మై గాడ్. నాన్న, నా జీవితంలో మిమ్మల్ని ఎప్పుడూ ఏది కోరలేదు. ఈ ఒక్కసారికి అడుగుతున్నాను. ఆ క్లబ్ డాన్సర్ చంచల వల్లనే ఆయన నాకు దక్కకుండా పోతున్నారు. ఆ పిశాచాన్ని చచ్చిపోనివ్వండి నాన్న, దాన్ని చచ్చిపోనివ్వండి. మళ్ళీ ఎలా బ్రతికొచ్చానని ఆశ్చర్యపోతున్నారా? మీరు నన్ను మూట్లో పెడితే నేను మీ ప్రియురాలను మూట్లో పెట్టాను. మీ ప్రియురాలు పారవే దగ్గ మనిషి కాబట్టి పారేసొచ్చారు. అంతే తప్ప మీరే తప్పు చేయలేదు. చేశానని మీరు బాధపడ్డారనుకోండి, అప్పుడు ఆవిడ చచ్చిపోయినట్టు అవుతుంది, మీరే ఆవిడ చంపినట్టు అవుతుంది. అందుకు నేనే ప్రత్యక్ష సాక్షిని. మనం హాయిగా బ్రతకడానికి ఆవిడని మర్చిపోతారో, లేక హత్య చేసినందుకు పరితపించిపోతారో మీ నిర్ణయానికి వదిలేస్తున్నాను. బెదిరిస్తున్నావా? బెదిరించడం కాదు, మిమ్మల్ని బాగుపరుచుకుంటున్నాను. కిలిం పట్టిన దేవుడి విగ్రహాన్ని దేవుడిని చూడకుండా మట్టితో తోముతాం. మిమ్మల్ని నా మనిషిగా మిగిల్చుకోవడానికి నేను అలాంటి పని చేస్తున్నాను. రండి, భోంచేద్దాం. మీ ప్రియురాలి హత్యకు నేనే ప్రత్యక్ష సాక్షిని. మీ ప్రియురాలి హత్యకు నేనే ప్రత్యక్ష సాక్షిని. నా చెవులు కూడా మీకే పట్టినట్టున్నాయి. మీరు ఇంట్లో భోంచేసి చాలా రోజులైంది, నేను భోంచేసి కూడా చాలా రోజులైంది. కలిసి భోంచేద్దాం రండి. అయితే పద. సత్యబాబు సార్, క్లబ్ డాన్సర్ చెంచల్ మద్దయిపోయింది. ఆ కేసు విషయంలో దొంగ సాక్ష్యం చెప్పడానికి ఒక మనిషి కావాలా? అదేమిటి సార్, మీ ఇంట్లోనే అన్ని రకాల మాయలు తెలిసిన ఓ మాయగాడు ఉన్నాడని మీరే అన్నారు కదా, వాడికి నాలుగు డబ్బులు కొట్టించేస్తే చెప్తా. అమ్మలింగం, ఈ అమాయకుడు కొంపు ముంచేస్తా. ఇదేమిటి సార్, నా లైన్లోకి మీరు వచ్చారు. నేను నీ భక్తునే కదా, అందుకని అన్నట్టు నీతో చిన్న పనుండి వచ్చానయ్యా. నా గబుక్కును సత్యించినట్టుగా ప్రమోషన్ వచ్చింది అనుకో, నువ్వు ఆనందిస్తావా లేదా? తప్పకుండా ఆనందిస్తాను. నాకు ప్రమోషన్ వచ్చినట్టుగానే నీ గబుక్కును 10,000 రూపాయలు దొరికినాయి అనుకో, సంతోషిస్తావా లేదా? అంత డబ్బు దొరికితే తప్పకుండా సంతోషిస్తాను. అయితే ఇదిగో 10,000. సారీ సార్. అదే వద్దన్నాను, పెద్ద పని ఏం కాదు, చిన్న పని. ఒక కూని కేసులో నువ్వు అక్కర్లేదు, ఇంత సాధ్యం చెప్తే చాలు. సారీ అండి, నేను ఆ జీవితం నుంచి బయటపడ్డాను. ఇదిగో ఆ మాటే అన్నద్దు అన్నాను. అయ్యో, 64 కళ్ళు అరచేతిలో పెట్టుకునే వాడివి నాయన. బాబు ఇదిగో నాయన, నా బాబు కాదు, బాబుగా నా గత జీవితానికి దూరంగా బతకాలనుకుంటున్నాను. ప్లీజ్ వెళ్ళిపోండి. నువ్వు నువ్వు డబ్బు తిరస్కరిస్తున్నావు. ఒక చిన్న అబద్ధానికి 10,000 రూపాయలు ఇస్తున్నాను, అందులో సభలు చెప్తూ చేస్తూ ఇస్తున్నాడు. నీవు జీవితంలో ఈ డబ్బు కాదన్నావు అంటే చాలా అప్రయోజకులు అయిపోతావు. బాగా ఆలోచించుకో, వస్తాను. నేను గుమ్మం దాటి వెళ్ళానంటే మళ్ళీ తిరిగి రాను, ఏమంటావు? మిమ్మల్ని గుమ్మం దాటి వెళ్ళిపోమంటాను.
30 రూపాయలు కొడుంగ. ఎంత? 30 రూపాయలు శీఘ్రం కొడుంగ. నే దస్తా కొడవను. నువ్వు కొడవమన్నంత కొడవడానికి నేనేం వెర్రివెధలా కనబడుతున్నానా? రైల్వే స్టేషన్ నుంచి చచ్చిన తహసీల్దార్ గారింటికి నీకు 30 రూపాయలు కొడవాలా? 3 రూపాయలు కొడుస్తాను, కుడుచుకుంటే కుడుచుకో, కొడకపోతే మానుకో. యో మీటర్ పారయ్యా. నేదస్తే పారను. నువ్వు పారమన్నప్పుడల్లా పారడానికి నేనేం వెర్రివెధలా అనుకున్నావా? బెజవాడి నుంచి ఇక్కడికి రైల్లో వస్తే ఆ పెట్టెలో నెత్తి మీద 4 పంకాలేశారు, కూర్చోడానికి దిమ్మచెక్కలాంటి బల్లేశారు, కాలు మడుచుకోవడానికి శుభ్రమైన గది కట్టారు, బాధాగాన్ని కొట్టుకోవడానికి చుట్టూరా బోళ్ళంతమంది మనుషులు. మనం చదవాలనుకుంటే ఎదటి వాడి చేతిలో పేపర్ ఉంది. ఇన్ని సౌకర్యాలు చేసి వాళ్ళు చేసిన ఛార్జీ ఎంత? అంతా కలిపి 25 లోపు. మరి నువ్వు నన్ను డొక్కులో పడేసి డబ్బాలో గులకరాయి ఆడించినట్టు ఆడించావు. పట్టుమని 10 మైళ్ళు తిరగలేదు, నీకు 30 రూపాయలు కూడవాలా? చెమ్ముతో కొట్టానంటే శాంతానికి సిద్ధమైపోతావు. నీకు దమ్మిడి ఇవ్వను, నీ దిక్కులో తోడు చెప్పుగా పాదలుబా. ఏయ్ పల్లెటూరు వాడు కదా, అతను మోసం చేస్తావా? మన ఊరు పరువు తీస్తున్నావు కదా, ఆయన అందిస్తే అని తీసుకుని మరేం వెళ్ళి అలా పెట్టు గడ్డి వెళ్ళ హప్పి. అయ్యో అయ్యో అయ్యో, ఉంగలకు వణక్కం, ఉంగ అప్పకు వణక్కం. నా అప్ప సంగతి నీకెందుకురా? దాని ఇష్టం, అది ఎవరితోనో లేచిపోయింది. చెంబుతో కొట్టానంటే శబ్దానికి సిద్ధమైపోతావు కదా హప్పి. ఏమనుకున్నావో భలే వాడవాయా బాబు, భలే చావు గిరాకి తగిలింది పోతుండే. నువ్వు వద్దు, నీ డబ్బులు వద్దు, వీడి సుత్తి కాదు బాబు, రంపం తెలుగు కదా హప్పిరుగా. ఎవరు? నువ్వు మా సుబ్రహ్మణ్యం కొడుకు రాజాది కదూ, కులాసాయి రావాలి హప్పిరుగా. నేనేదో ఇలా ఉన్నాను అనుకోండి. అసలే మా చెల్లె ఎలా ఉంది? ఎవరు సావిత్రి గురించేనా అడుగుతున్నావు? దాన్ని ఆ ధర్మరాజు కొంపలో పారేసి నువ్వు పట్టణం దక్కా వచ్చావు. అలా చేయమనేది నేనే అనుకో కదా హప్పి. నువ్వుని ఓ రోజున వాడికి ఏం దిమ్మదగులు పుట్టిందో ఒంటరిగా ఉన్న దాన్ని చూసి బలాత్కారం చేయబోయాడు. నేను కాదు, ఆ వెధ హప్పిరుగా. ఆ ధర్మరాజును కత్తికో కండగా నరికి ఆ పని చేయకపోయినా అంత పని చేసి ఓ అబ్బాయి నీ చెల్లెల్ని కాపాడాడు. ఎవరా అబ్బాయి? మన ఊరికి కొత్తగా వచ్చిన మాస్టర్ బాబు. అతన్ని నీ చెల్లెల్ని రక్షించడమే కాదు, పెళ్లి కూడా చేసుకున్నాడు. దాంతో అతగాడి మీద కక్ష కట్టి ఆ ధర్మరాజు అతని ఉద్యోగాన్ని పీకించేశాడు. దాంతో వాళ్ల పరిస్థితి మరీ దుర్భరంగా తయారైంది బాబు. ఒక్క మాటలో చెప్పాలంటే మునుపు మీరు అనుభవించిన దరిద్రం అంతా ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు. బాబు, నిన్ను చూస్తుంటే 4 రాళ్లు సంపాదించి ఆర్థికంగా బాగానే ఉన్నట్టు కనిపిస్తున్నావు. నీ తోడ పుట్టింది, కష్టాల్లో ఉన్నది, దాన్ని ఆదుకోవలసిన కనీస ధర్మం నీది. పెద్దవాడిని నా మాట విను. నువ్వు నువ్వు డబ్బు తిరస్కరిస్తున్నావు. ఒక చిన్న అబద్ధానికి 10,000 రూపాయలు ఇస్తున్నాను, అందులో సవరి చెట్టు చేత్తో ఇస్తున్నాడు. నీవు జీవితంలో ఈ డబ్బు కాదన్నావు అంటే చాలా అప్రయోజకుడు అయిపోతావు. బాగా ఆలోచించుకో. రాజా రాజా, నమస్కారం సార్. ఓయ్ ద్రోహి, నువ్వు ఇంకా బతికే ఉన్నావురా? నీ రక్తం కళ్ళ చూస్తాను, నాకు శిక్ష పడ్డా సరే నేను చంపేస్తాను రా. నీ అంత నిన్ను ఆర్డర్ ఆర్డర్ నువ్వు దౌర్జన్యం చేయడానికి కోర్టు అనుకున్నావా, మరి ఏదైనా అనుకున్నావా? సారీ సార్, ఒక ప్రముఖ ప్రఖ్యాత జర్నలిస్ట్ని అయ్యుండు కూడా ఇంత ఆవేశంగా మూర్ఖంగా ప్రవర్తించాను అంటే నా మనోవేదన మీకు ఏ విధంగా చెప్పుకోను, ఎలా చెప్పుకోను? స్వర్గస్థురాలైన చెంచల నా అభిమాన నర్తకి, ఆమె అభిమాన సంఘానికి నేను ప్రెసిడెంట్ని కూడాను. నా కళ్ళ ముందే ఇంత ఘోరం చేసిన ఈ దుర్మార్గుడు మళ్ళీ నాకు అడ్డపడేసరికి ఆవేశాన్ని అణుచుకోలేకపోయాను. ఇలాంటి దుర్మార్గుణ్ణి క్షమించండి సార్. అమాయకుని నేరస్థుని చేసి కొలుపుతున్నావా? అనుభవిస్తావు రా లింగం, అనుభవిస్తావు. ప్రాసిక్యూషన్ వారు చేసిన నిరూపణలను బట్టి మావిళ్లపల్లి రామారావు అనబడే ఈ ముద్దాయి స్థానిక క్లబ్ డాన్సర్ కుమారి చంచలను హత్య చేశాడని కోర్టు వారు విశ్వసించడం వల్ల ముద్దాయికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. ఎంత దారుణానికి కట్టారు.
ఓయ్ ద్రోహి, నువ్వు ఇక్కడ ఉన్నావా? నీ చంపేస్తాను, నీ రక్తం కలుగుస్తాను, నాకు ఉరి శిక్ష పడ సరే, నీ చంపేస్తాను రా. అన్యాయం, హత్యలు చేయలేదు, హత్యలు చేయలేదు. గురుమూర్తి గారు, మా చెల్లెలు ఎక్కడికి వెళ్ళిందో మీకు తెలుసా అండి? ఇదేనా నువ్వు రావటం? అవునండి. అయితే నీకు ఈ సంగతి తెలిసి ఉండదు. ఉద్యోగం కోసమని మీ బావ పట్టణానికి వెళితే అతని మీద ఏదో కుని కేసు పడిందట. ఎవడో బద్మాష్ గారు ఇచ్చిన దొంగ సాక్ష్యాన్ని నమ్మి అతన్ని జైల్లో పెట్టారట. ఆ సంగతి తెలిసింది చెల్లెలు గుండెలు పగిలేలా ఏడుస్తూ పట్టణానికి వెళ్ళింది. ఒంటరిగా వెళ్ళిన ఆడపిల్ల, ఏమవుతుందో ఏమో. చెల్లెలి పట్టణానికి కొత్త, ఎక్కడెక్కడ తిరుగుతుందో, ఎన్ని కష్టాలు అనిపిస్తుందో అని భయంగా. చెల్లెమ్మ సంగతి మాకు వదిలే గురు, ఈ ఊరంతటినీ జల్లెడి చేసి ఎలాగైనా గాలించారు. చెల్లెమ్మను పట్టుకోవడం మేము చూస్తాం. మన వల్ల జైలు శిక్ష పడ్డ బావగారిని ఎలా రక్షించాలా అన్నది నువ్వు ఆలోచించు. ఇంత ఫ్రాంక్ గా మాట్లాడే మనుషులు మీరు ఎప్పుడు చూసింటారు కదా? నాతో మాట్లాడకపోతే మీకే నష్టం. నేను మూడంకెలు లెక్క పెట్టేలోకి మాట్లాడకపోతే నలుగురు వచ్చి పోట్లాడేలా చేస్తాను. ఓకే, 1 2 3. రాజా, నా మాట విని ఇంటికి వచ్చేసాయి రాజా. పిల్లలంతా నాన్న నాన్న అని ఏడుస్తున్నారు. ఇంకెప్పుడు వంట ఆలస్యం చేయనని ప్రామిస్ చేస్తున్నాను రాజా. రాజా, నేను నీ చరణదాసిని రాజా. చరణదాసి లేదు, మసాలా దోశ లేదు. బాబాయ్ గారు, మీరైనా కాస్త చెప్పండి బాబాయ్ గారు. ఏదో ఒంట్లో బాగోక వంట కాస్త ఆలస్యం వెళ్ళిపోయింది. దాని గురించి నన్ను తిట్టి పిల్లలు కొట్టి ఇక్కడికి వచ్చేసారు. ఇంట్లో వండి నన్ను అంతా అలాగే ఉండిపోయింది. నన్ను ఏం చేయమంటారు? పిన్ని గారు, మీరు కడుపుతో ఉన్నప్పుడు మీతో ఆయన డబ్బులాడి ఇలాగే వచ్చేసారా? చెప్పండి బాబాయ్ గారు. ఏమిటి క్రితం సారా అమ్మాయి ఏదో తప్పు చేసి నువ్వు చేస్తున్నావు ఏమిటి? ఇంటి వెళ్ళాలు, వీధిని పడి బతిమాలతుంటే బుద్ధి లేదా నీకు? మాస్టరు, నాకు ఇంకా పెళ్లి కాలేదండి. రామరామ, నీకు పెళ్లి కాలేదా? ఎందుకండి అబద్ధం చెప్తారు? కావాల్సి వస్తే ఈ తాడు చూడండి, ముగ్గురు పిల్లలు బాబాయ్ గారు. ఆ వేళ ఆ తాడు చూపించి ముగ్గురు పెట్టాలి తల్లి నాతో చెప్పలేదు. నువ్వు ఎవరైనా వింటే గడ్డి పెడతావు, బుద్ధి లేటా నీకు? వెళ్ళు, ఇంకేం మాట్లాడుకో, ముందు వెంటనే వెళ్ళు, జాగ్రత్తగా తీసుకెళ్ళమ్మా. వెళ్ళ, చాలా థ్యాంక్స్ బాబాయ్ గారు. పోదా రండి రాజా, పిల్లల్ని తీసుకొని బీచ్ కడదాం. రండి రాజా. ఉడుకు ఉడుకుగా ఉంది, ఎమ్మ ఎమ్మ
ఎన్నెన్నో కళ్ళు కన్నాను, కానీ మిమ్మల్ని చూస్తే వేరే లోకంలో ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఎలాగైనా సరే నేను అతన్ని విడిపించాలి. ఓహో, చూడండి, ఈ పోలీస్ కాలనీలో మీ హరికథలు విన్నవారంతా మీ భక్తురాళ్ళు. మీకు ఎవరు సహాయం కావాలన్నా మేమందరం. వాళ్ళెవరి సహాయం నాకు అక్కర్లేదు, నాకు నీ సహాయం కావాలి. సార్, నమస్కారం. సార్ నమస్కారం అండి. ఏమిటి, ఇద్దరు పెళ్లి చేసుకున్నారా? చాలా వింతగా ఉంది. ఇందులో వింతే ఉంది సార్. మీరు ఇచ్చిన 10,000 ఉంది కదా, ఆ 10,000 పెళ్లి చేసుకున్నాం. చేసుకోగానే మొదటి నమస్కారం మీరు చేసుకున్నారు, అక్కడికి వెళ్ళాం. తీరా చూస్తే మీరు డ్యూటీ మీద ఎక్కడ ఉన్నారని తెలిసింది. ఇదిగో మీరుకు వచ్చేసాం. ఆశీర్వదించండి.
మీ అభిమానానికి చాలా కృతజ్ఞుడు రాయ్. డాక్టర్ గారు, మనం అడ్మిట్ చేసిన అంత కూడా ఉన్నాడే, వాడిని పోలీసులకు అప్పచెప్పి సాక్ష్యం చెప్పి చట్టానికి సహకరించిన ఉత్తముడు ఇతనేనండి. పాపం పెళ్లి కూడా చూసుకున్నాడు. పాపం డాక్టర్ గారు ఆశీర్వచనం పొందవా. పొందు, ఇదిగో చాక్లెట్ డాక్టర్ గారికి. పాపం మీరు పర్మిషన్ ఇస్తే వార్డ్ లో ఉన్న మిగతా పేషెంట్స్ కూడా స్వీట్స్ ఇచ్చి వాళ్ళ దీవెని పొందుతాం. షూర్ తప్పకుండా. దీవించండి వదిన నర్సు వదిన దీవించు. థ్యాంక్ యూ డాక్టర్ బాబు గారు. డాక్టర్ బాబు గారు థ్యాంక్ యూ సార్. లోపల పేషెంట్ బాగు స్వీట్. పోలీసులు బాగాలే, పేషెంట్లు బాగాలే. వెళ్ళమ్మా వెళ్ళు వెళ్ళు వెళ్ళు. థ్యాంక్ యూ బాబు. నమస్కారం అండి. నాకు కొత్తగా పెళ్ళయింది. ఈ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ అందరికి చాక్లెట్స్ ఇస్తున్నాను, కనుక మీరు కూడా తీసుకోండి. జాగ్రత్తగా విప్పి చూస్తేనండి నేను వస్తాను. రాత్రి 10 గంటలకు నేను తప్పించేందుకు వస్తున్నా, సిద్ధంగా ఉండు. పొద్దున్నే కదా పెళ్ళైంది నాను, అప్పుడే కడిపేటి. దాని మొగుడు ఎవరనుకుంటున్నా, గొప్ప పహిల్మాను. ఎంత పహిల్మాన్ అయితే మాత్రం పొద్దున పెళ్లి చేసుకుని రాత్రి గర్భం తంటే రూల్స్ ఒప్పుకోమా. అదే సంగతి, నువ్వు పొరపాటు పడ్డావయ్యా. ఆ పిల్ల ఈ పిల్ల కమల పిల్లలు, అది మా చిన్నమ్మాయి. ఇంట్లో నుంచి లేచిపోయి ఎవరినో పెళ్లి చేసుకుని మీ అందరికి చాక్లెట్లు పంచిపెట్టింది. ఇది మా పెద్ద అమ్మాయి, దీని మొగుడు పహిల్మాన్. అది సంగతి. అటు కమాన్ బయలుదేరు. నువ్వా? నేనే. ఆ రోజు కోర్టులో దొంగసాక్ష్యం చెప్పి నిన్ను నేరస్తుడు చేసింది నేనే. నువ్వు నా చెల్లెలు భర్తవని ఆలస్యంగా తెలిసింది. నా తప్పు నేను తెలుసుకున్నాను. నువ్వు నిర్దోషువని, నీకు ఈ నేరానికి ఎలాంటి సంబంధం లేదని నేను నిరూపిస్తాను. అందుకే నేను విడిపించి తీసుకెళ్తాను. ప్లీజ్ నా త్వర. ఆ రోజు కోర్టులో గుండెలు బాదుకుంటూ దొంగ ఏడుపులు ఏడుస్తూ నన్ను నేరస్తుని చేయడాన్ని వాడి నాటకం కంటే ఇదేం గొప్ప నాటకం కాదు. నీ కట్టుకథలు కట్టిపెట్టి వెళ్ళి కనుంచి. ప్లీజ్ నా తప్పు ఒప్పుకుంటున్నాను, అందుకే క్షమించమని అడుగుతున్నాను. ప్లీజ్ నా త్వర. కసాయి వాడి వెనుక గొర్రెల నీ వెంట అనుసరించిన కంటే సంతోషంగా ఉరికం మేకడానికే సిద్ధంగా ఉన్నాను. మరి అదిగా వెళ్ళి కనుంచి. ప్లీజ్ ఆవేశపడకు. తలుపేసిందేమిటి? అమ్మో నర్సొస్తుంది పదా. ఏమండి ఏమండి, ఆ నేరస్తుడి గదిలో ఎవరెవరో ఉన్నారు, తలుపులు వేసొచ్చాను, తొందరగా రండి. ఆ నేరస్తుడి గదిలో ఎవరెవరో ఉన్నారు, తలుపులు వేసొచ్చాను, తొందరగా రండి. అయ్యయ్యో ఈ గదండి, ఈ గది ఈ గది. తలుపులు తెరుచున్నాయండి. నేను తలుపులు వేసే వచ్చానండి. నేను వేసేస్తే తలుపులు తెరుచున్నాయండి. తలుపులు తెరుచున్నాయంటే పారిపోయారన్నమాట. ఇక్కడ ఇద్దరు కానిస్టేబుల్స్ ఉండాలి. ఓహో, వాళ్ళు పారిపోతుంటే వీళ్ళు వెనకాల పడి ఉంటారు. రండి పట్టుకుందాం. లేవండి లేవండి, వాళ్ళు వెళ్ళిపోయారు. అమ్మయ్య బతికే ఉన్నారండి. కుట్టేసి పారిపోయి ఉంటారు. నా కొంప మీదకి వచ్చేసింది బాబు. మీ కొంప మీదకి వచ్చిందా, నా కొంప మీదకి వచ్చిందా? ఏమండోయ్, మీ కొంప మీదకి వచ్చిందా, నా కొంప మీదకి వచ్చిందా? నా శాతి మీదకి వచ్చింది, నా శాతి మీదకి వచ్చింది, నా శాతి మీదకి వచ్చింది బాబు. మీరు
అదేనండి. ఉదయం మీకు కనిపించిన కొత్త దంపతులు అండి, మా అత్తయ్య గారండి. నైట్ డ్యూటీ స్టాఫ్ కూడా చాక్లెట్ ఇద్దాం వచ్చామండి. అందరికి ఇచ్చారా? సరే, థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ అండి. గుడ్ నైట్ సిస్టర్. ఇప్పుడు మనం చేసేది ఏం లేదు. వేసిన ప్లాను, చేసిన రిస్క్ అంతా వృధా అయిపోయింది కదా. అతను నన్ను నమ్మకపోవడంతో వచ్చిన ప్రమాదం ఇది. నేను చెప్పింది నమ్మకుండా మనమేదో అపకారం చేసేవాళ్ళమని అతను తప్పించుకున్నారు. ఈసారి అతను మళ్ళీ పోలీసులకు దొరికితే అతనితో మాట్లాడే అవకాశం కూడా ఉండదేమో. చేతులా నా చెల్లెలు చేసిన అపకారాన్ని సరిదిద్దుకునే అవకాశం మళ్ళీ రాదేమో. బావగారు, నిజంగానే మీరు అపకారం చేసే మనిషి అనుకున్నాను, కానీ సావిత్రి అన్నయ్యని ఇప్పుడు అర్థమైంది. విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ముందుకు నిలిపి పదండి. కారు మంది కాదు కదా. సార్, హాస్పిటల్లో మన కస్టడీలో ఉన్న రామారావు పారిపోయాడు సార్. వాట్? పారిపోయాడా? అది ఎలా జరిగింది? రామారావుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పిన రాజయ్య అతను తప్పించేశాడని ఇన్స్పెక్టర్ లింగం గారు అంటున్నారు సార్. రాజా సాక్ష్యం చెప్పిన బాబు సోడా ఉంటాయి 10 రూపాయలు కిలో లేదా? అమ్మా నిదరేమైనా ఉందా? లేదండి. ఎక్కడ తెచ్చావురా? అలా చూడు. బాగుందిరా? సరిగ్గా చూడు. ఎవరో కాదురా మన బాస్ చెల్లెలు సావిత్రి రా. నన్ను ఎలాగైనా పట్టుకోవాలి. అటు చూడండి, రౌడీలు వెంట పడుతున్నారు. నన్ను రక్షించండి. రౌడీలా? భయపడకు, నువ్వెక్కడికి వెళ్ళాలో అక్కడే దింపుతానరా. పర్వాలేదు రామ్మా, రా. నువ్వెవరి తాలూకమ్మా? మాది ఊరు కాదండి. మా ఆయన ఉద్యోగం కోసం ఈ ఊరు వస్తే ఆయన మీద ఎవరో దుర్మార్గులు కూనీ కేసు పెట్టి జైలుకి పంపించారండి. కూనీ కేసు? అవునండి. మా వారు ఈయనండి. ఆయన మొహం చూస్తే ఎవరికైనా అపకారం చేసే మనిషిలా కనిపిస్తున్నారా? ఎవరో దుర్మార్గులు కావాలని పన్నాగం పన్ని మా ఆయన్ని జైలుకి పంపించారండి. మా ఆయన ఇప్పుడు మీ పోలీసుల దగ్గరే ఉన్నారు కదండి, ఒక్కసారి ఆయన చూపించరు? అలాగేనమ్మా. మా అన్నయ్య ఈ ఊళ్ళోనే ఉద్యోగం చేస్తున్నాడండి, కానీ ఎక్కడ చేస్తున్నాడో తెలీదు. మా అన్నయ్యకి ఈ విషయం తెలిస్తే మా ఆయన నిర్దోషం నిరూపించి వెంటనే విడిపించేస్తాడండి. మీ అన్నయ్య పేరు రాజాయనా? అవునండి. మీకెలా తెలుసు? తెలుసు. మీ ఆయన్ని తప్పించాడని విన్నప్పుడే రాజాకి రామారావుకి ఏదో బంధుత్వం ఉందని ఊహించాను. హాస్పిటల్లోంచి హంతకుడు తప్పించుకోవడానికి నీ అసమర్థతే కారణమని నిరూపణ అయింది. కాబట్టి నిన్ను ఎస్ఐ పోస్ట్ నుంచి కానిస్టేబుల్ పోస్ట్ కి రివర్ట్ చేయమని ఎస్పీ గారు ఆర్డర్స్ వేశారు. అన్యాయం సార్, అక్రమం సార్. అమ్మాయి పెళ్లి చేయలేదు సార్, ఇంకాను నిమ్మదొడ అడ్వాన్స్ కూడా ఇచ్చాను సార్. ఏమిటా సాల్యూట్ చేయడు? జవాన్ అన్నవాడు జెండాకు ఇలా తిన్నగా నిలబడి జబర్దస్తిగా సాల్యూట్ చేయాలి. రివర్షన్ కదా, ఆ షాక్తో భోంచేయట్లేదు గోపాలం. గోపాలమా, ముందు ఆ పిలుపు మార్చు. ఇప్పుడు నేను ఎవరిని? సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నువ్వు, ఆర్డినరీ కానిస్టేబుల్. అండర్స్టాండ్? అండర్స్టాండ్ సార్. ఇవాళ టేబుల్ తుడిచావా? 3 సార్లు తుడిచాను సార్. ఎందుకు తుడిచావు? నువ్వు కానిస్టేబుల్ వా, స్టేషన్ స్వీపర్ వా, ఇక ముందు ఎప్పుడు టేబుల్స్ తుడవకు. ఈవేళ నువ్వు చేయవలసిన డ్యూటీ ఏమిటో తెలుసా? తెలుసా. ఏమిటి? మీ ఇంటికి వెళ్ళడం, బట్టలు ఉతకడం, ఇస్త్రీ చేయడం, తర్వాత మార్కెట్కి వెళ్ళి బజార్ చేసుకురావటం. నార్మల్. ఇలాంటి తప్పుడు పనులు నువ్వు చేసినట్టే నేను చేస్తా అనుకున్నావా?
నా సబార్డినేట్స్కి ఎప్పుడు ఇలాంటి వ్యధోపలు నేను చెప్పను. అయితే మార్కెట్కి వెళ్ళి బీట్ చేయమంటారా సార్? వచ్చేపోయే వాళ్ళని ఆపేసి లంచాలు గిల్లేద్దామనా? అసలు నువ్వు సబ్ ఇన్స్పెక్టర్ అయిన నాటి నుంచి లెఫ్ట్ రైట్లే మర్చిపోయావు. ఓసారి నీ రైట్ హ్యాండ్ చూపించు. అది రైట్ హ్యాండా? చేయించు. మన స్టేషన్కి ఎదురుగా ఏముంది? 7 ఎకరాల మైదానం ఉంది సార్. ఆ మైదానంలోకి వెళ్ళి నువ్వు సాయంకాలం వరకు లెఫ్ట్ రైట్ కొట్టు. ఎండలు మండిపోతున్నాయి సార్. కూడా నన్ను గొడుగు పట్టు తిరగమంటావా? డూ అండ్ డై, గో. అసలు జరిగింది ఏమిటో మీరు చెప్పకపోతే నిజమైన హంతకుండి పట్టుకోవడం ఎలా? జరిగింది ఏమిటో మీరు చెప్పండి. ఉద్యోగం కోసం కాళ్ళరికేలా ఊరంతా తిరిగి విసిగిపోయి ఊరి చివరి బ్రిడ్జ్ దగ్గర కూర్చున్నాను. అంతలో ఎవరో ఒక వ్యక్తి కారులో వచ్చి ఓ మూటలాంటి వస్తువు నీటిలో పారాయడం నేను దూరం నుంచి చూశాను. నాకు అనుమానం కలిగి అతను వెళ్ళగానే నదిలోకి దూకి ఆ మూటను బయటకు తీశాను. కొన ఊపిరితో ఉన్న ఆమెకు సపరీలు చేశాను. కాస్త తెప్పరీలింది. మిమ్మల్ని ఎవరో మూట కట్టి నీళ్ళలో పడేశారు. అతను వెళ్ళాక మిమ్మల్ని బయటకు తీశాను. మీరు నాకు ప్రాణదానం చేశారు, కృతజ్ఞత ఇస్తున్నాను. కాదనకుండా తీసుకోండి. హత్య గావించబడ్డ చెంచలు నీ గాజులు ఇవ్వడం ఏమిటి? నువ్వే ఆ గాజుల కోసం ఆమెను హత్య చేసి నదిలో పారేసావన్నారు. అంతవరకు నాకు తెలియనే తెలియదు ఆ చెంచలు హత్య చేయబడిందని. అంటే నువ్వు రక్షించిన తర్వాత ఆ చెంచల్ని మళ్ళీ ఎవరో హత్య చేసి నదిలో పారేస్తారన్నమాట. ఇతను రక్షించిన సంగతి ఆ మూటకట్టి పడేసిన వ్యక్తికి తెలిసి అతనే మళ్ళీ చంపుండాలి. అతనే చంపాడో లేక మరెవరైనా చంపారో తెలుసుకోవాలంటే మనం ఎస్ఐ లింగాన్ని కలుసుకోవాలి. లింగమా? ఎందుకు? ఈ కేసు ఇతని మీద బనాయించింది, నాతో తప్పుడు సాక్ష్యం చెప్పించింది ఆ లింగం గారే. కమా, ఆ విషయం నాకు వదిలేండి. మా నాన్న ఒక పెద్ద గిరిగిరి తప్ప ఎలా ఆడతారో చూడండి. నాన్న నాన్న నాన్న, ఏ కత్తితో పొడుచుకుంటే తొందరగా చచ్చిపోతారా, ఉరేసుకుంటే తొందరగా చచ్చిపోతారా, విషం మింగితే తొందరగా చచ్చిపోతారా? ఉరేసుకుంటేనే తొందరగా చచ్చిపోతారు కానీ ఇప్పుడు ఏమొచ్చింది? ఏమిటి ఎందుకు? ఎందుక నా కర్మ కాలి ఊళ్ళో వాళ్ళంతా నేను అడ్డమైన తిట్లు తిడతా ఉంటే ఆ తిట్లు వింటూ బ్రతికే కన్నా ఊరేసుకున్నాను. ఇలా చూడు, దెబ్బలు తినకుండా దొంగతనం తిట్లు పడకుండా పోలీస్ పని చేయలేదు చాలా కష్టమమ్మా. అయినా ఏ గాడిద నిన్ను ఇప్పుడు తిట్టింది? ఊళ్ళో వాళ్ళందరూ అనుకుంటున్నారు చెట్టంత ఉద్యోగం పీకి పారేసి పెట్టంత ఉద్యోగం. వాళ్ళు మనకంటే చిన్నవాళ్ళమ్మా, వాళ్ళతోటి మనం కలిసి ఉన్నప్పుడు మనం బాగానే ఉన్నాం. మనకంటే పెద్దవాళ్ళ ప్రాపకం కోసం మనం ప్రయత్నించినప్పుడే ఇదిగో ఈ విధంగా అయిపోయింది మన బ్రతుకు. అమ్మో చెప్పకూడదు. ఏమిటమ్మా అది? నా చేతి 10,000 ఇచ్చి ఎవడో ఒకరి మీద కేసు బనాయించమని చెప్పింది మా ఎస్పీ దొరగారే. ఎస్పీ గారా, ఆశ్చర్యంగా ఉంది. మా బావు మీద అతను ఎందుకు కక్ష పెట్టాడబ్బా? కక్ష లేదు, నా బాధ లేదు. అసలు ఆ శశిపడ కుర్రాడు ఎవరో ఎస్పీ గారికి ఇంతవరకు తెలియదు. చెంచల నేదాన్ని చంపింది ఎస్పీ గారి అల్లుడు. ఆయన్ని సేవ చేయడం కోసం ఒక అడ్రస్ లేని మనిషిని తీసుకురమ్మని అంటే చెంచల తాలూకు గాజులు అమ్ముతున్న ఈ కుర్రాన్ని పట్టుకు తీసుకొచ్చాం. కేసు ఈయన మీద బనాయించాం. మన ఇంట్లో అద్దుకుంటున్న మాయల బకీరు వీడు బావ బావమూర్తుల సంగతి తెలియక ఈ కిరికిరి అన్ని జరిగినాయి. ఎస్పీ, అయితే మన చెల్లెమ్మ ఇప్పుడు ఆయన చేతిలో ఉంది. నువ్వు మళ్ళీ ఏడుస్తున్నావా? మా ఆయన్ని చూపిస్తామన్నారు, ఇంతవరకు చూపించలేదు. మా అన్నయ్యని వెతికిస్తామన్నారు, ఇంతవరకు లేదు. తను పంపించేయండి, వెళ్ళిపోతాను. ఏడవకమ్మా, నీ కోరికలు తీర్చాలనే మా డిపార్ట్మెంట్ అంతా ఆ పని మీదే ఉన్నారు. సర్లేండి, ఇప్పటికి 100,000 సార్లు అన్నారు ఆ మాట. నేను ఏదో రకంగా ఆ ఇంట్లోకి ప్రవేశించి ఎస్పీ గారు నాతో పాటు బయటికి తీసుకెళ్లిపోతాను. ఆ అదును చూసుకుని మీరు ఆ ఇంట్లోపలికి వెళ్ళి మా చెల్లెల్ని రక్షించాలి. సరే బాబు. Thank you.
ఎస్పి గారు బంగ్లా దగ్గర ఏదో గొడవ జరుగుతుందట సీన ఫోన్ చేసింది. కమా రండి. అక్క అక్క నేను ఇక్కడ చూపిస్తాను. ఆయి అందరి తలలోకి వెళ్ళి వస్తాను. రా ఏమిటా వెతుకుతున్నావు? ఏమిటి వెతుకుతున్నాను? దొంగ కదా మన చెల్లెలు వెతకడం కదా వచ్చాం. సావిత్రి తలుపుతీ అమ్మా, మేము నిన్ను రక్షించడానికి వచ్చాం. మేమందరూ మీ అన్నయ్య గారి భక్తులే. తలుపుతీ తలుపుతీ. మీ అన్నయ్య గారు ప్లాన్ వేసి ఎస్పీ గారు బయటకు పోయేలా చేశారు. ఆయన బయటకు పంపించేసి నిన్ను తీసుకెళ్ళడానికి మేమందరూ వచ్చాం. తలుపుతీ అంత అబద్ధం, వాళ్ళంతా రౌడీ ముఖ. తలుపుతీ అయ్యయ్యో, ఈ పిల్లలు అసలు తలుపు తీయడం లేదు. మనమే తలుపు బద్దలు కొట్టేద్దామే. అయ్యో పోలీసులు, అయ్యో పోలీసు మ్యాన్, ఎక్కడున్న వాళ్ళు అక్కడే గార్డ్ చీఫ్. ఎవడ్రా నువ్వు? రౌడీనండి. ఏం చేస్తున్నావు ఇక్కడ? రహస్యంగా దాక్కున్నాడు, కప్పుకున్నాడు కూడానండి. వీణ్ అరెస్ట్ అయ్యండి. ఎవరు నన్నండి? మరి ఏంటి వాడా బొమ్మరుకున్నారా? దెబ్బ తినేశారండి. ఈడు రౌడీయే, ఆంజనేయులు మనడేనండి. రే దించారా, దెబ్బ తినేశావు. ఈ ఇద్దరు విధవులను అరెస్ట్ చేయండి. అరెస్ట్ వేనెక్కించు. ఏడు తర్వాత సంగతి నువ్వు చూసేది. చెప్పింది నోరు మూసుకుని మర్యాదగా చెయ్యి. దట్స్ ఆల్. బడిది సాలమే. రాబాబు కాళ్ళకి దండం పెట్టుకో, అక్షంతలు వేస్తాను. కాళ్ళకి దండం కాదు, నీ చేతులకు బేడీలు వేస్తాను. వేనెక్కించు. ఆవిడ నా తాలూకు సార్. మీ తాలూకా? అయితే నువ్వు కూడా వేనెక్కు. కమాన్. ఎవరు వీళ్ళంతా? ఆడవాళ్ళు సార్, పాప ఆల్ విడోస్. అయితే ఇక్కడికి వచ్చి ఏడుస్తారే? ఇక్కడికి వచ్చి ఏడుస్తారు ఎందుకు? ఏడు మా అమ్మగారండి, ఏడు మా అమ్మగారండి. ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఆ మాయగాడి కమ్యూనిటీ వాళ్ళు అరికథలు చెప్పి వీళ్ళందరినీ భక్తులుగా మార్చేశారండి. ఆ భక్తితోనే వీళ్ళు ఇక్కడికి వచ్చారండి. సరే, ఆ పని మీద ఇక్కడికి వచ్చిన వాళ్ళ రూల్ ప్రకారం అరెస్ట్ చేయాలి కదా. మా అమ్మల్ని మా చేతులతో అరెస్ట్ చేయడం అంటే మాకు చేతులు రావడం లేదండి. చేతులు రాకపోతే ఏదైనా పుచ్చుని వదిలేండి. కన్న తల్లి దగ్గర చూడు సత్యబాబు. నువ్వు అటు వెళ్ళు, నువ్వు ఇటు రావాయ్. ఇప్పుడు సరిగ్గా చూడండి, మీ ఎదురుగా ఉన్నది మీ తల్లులు కాదు కదా? కాదండి. మరి ఏమిటి అరెస్ట్ చేయడానికి అభ్యంతరం? ఏమి లేదండి. డూ ఇట్. మీరు కూడా అందరూ పొజిషన్లు మారండి. ఏదైనా పోగొట్టుకోవచ్చు, కానీ ధైర్యాన్ని మాత్రం పోగొట్టుకోకూడదు. ధైర్యే సాహసే లక్ష్మి గారు. ఏమిటి కంగారు? నేను ఇప్పుడు ఆపదలో ఉన్నాను. పోలీసు వాళ్ళు అంతరంకి వస్తారు. ప్లీజ్ హెల్ప్ మీ. థ్యాంక్ యూ. రండి, మీరు దీని చాటు నిలబడండి. మీకేం భయం లేదు. ఈ ఇంట్లోకి ఒకటి ప్రవేశించాడమ్మా. ఇంట్లోకా? నువ్వు లోపల ఎక్కడో ఉండుంటావు. లేదు నాన్న, పని మనిషి ఇప్పటి వరకు కిందే ఉంది. ఆ మనిషి వచ్చింది నేను చూశానమ్మా. ఒకవేళ మీరు పొరబడ్డారేమో నాన్న. ఒక విషయం నీకు తెలియదు గనక చెప్తున్నాను. కోర్టులో చంచల హత్య కేసులో దొంగ సాక్ష్యం చెప్పి మనకి సాయపడినవాడు ఇతనే. సావధానంగా ఆలోచించమ్మా. ఆ రోజు నీ భర్తను రక్షించమని అడిగా. ఈ రోజు నీ భర్తను రక్షించుకుంటావో లేక వేరెవరి కోసమో ప్రాణదానం చేస్తావో బాగా ఆలోచించమ్మా. అతన్ని గురించి నీకు తెలియదమ్మా. నిజంగా రక్షణ కావలసి వాడిని ఇంట్లో దూరలేదమ్మా. హత్య జరిగింది ఇక్కడేనని నీకు నాకు తెలియజెప్పటానికే వచ్చాడు. ఈ కేసే తవ్వబడితే
నువ్వు లేవు, నేను లేను, ఆఖరికి నీ భర్త కూడా ఉండడు. ఒక్కసారి ఆలోచించమ్మా, అతన్ని మనం పట్టుకోవాలి. భయపడకమ్మా, ఆ కుర్రాడి చెల్లెలు నా చేతుల్లో ఉంది. ఆమె కోసమైనా వాడు రాకా మానడు, వచ్చాక నా చేతుల్లోంచి తప్పించుకుని ఉండేడు. క్షమించండి, మిమ్మల్ని దాస్తానని చెప్పి. నోనో, మీరు చేసిన సహాయానికి కృతజ్ఞతలు చెప్పకుండా వెళ్ళకూడదు అనుకుని మీ నాన్నగారికి పారిపోయినట్టు భ్రమ కలిగించాను. మీ తండ్రి కూతుర్ల సంభాషణ విన్నాను. పాపం నేను మా చెల్లెల్ని రక్షించుకోవడానికి వెళితే అదును చూసి పట్టుకోవచ్చనే ధీమలో ఉన్నట్టున్నాను. ఫోన్ చేసి చెప్పండి, నేను అందుకే వెళుతున్నాను. అమ్మా సావిత్రి, మీ అన్నయ్య అనుకుంటాను, ఫోన్ ఎత్తు. మా అన్నయ్య. హలో, నేనమ్మా, అన్నయ్యని. అన్నయ్య, నేను ఇక్కడ. నువ్వేమి భయపడకమ్మా, నేను హోటల్ సవేరా రూమ్ నెంబర్ 420లో ఉంటున్నాను. నువ్వు ఏదో రకంగా ఎస్పీ గారిని మాయ చేసి వెంటనే ఇక్కడికి వచ్చేసాయి. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను, సరే అమ్మా? ఏమంటున్నాడండి మా అన్నయ్య? నువ్వు ఇక్కడే ఉండమ్మా, ఇంకో అరగంటలో నువ్వు మీ అన్నయ్యని కలుసుకునే ఏర్పాటు చేస్తాను. అన్నయ్య, అతను మనకి విరోధి, వెళ్ళదు. నమస్కారం సార్, రాజాని మాట్లాడుతున్నాను. మీ ఇంట్లో నుంచే మిమ్మల్ని బయటికి పంపించి మీ ఆధీనంలో ఉన్న నా చెల్లెల్ని నేను తీసుకెళ్ళిపోతున్నాను. మీరు ఉద్యోగరీత్యా న్యాయాన్ని రక్షించాల్సిన పెద్ద పోలీస్ ఆఫీసర్, కానీ నిజంగా మీరు న్యాయాన్ని రక్షిస్తున్నారా? నో సార్, హత్య చేసిన మీ అల్లుని రక్షించారు, మీ కూతురు జీవితాన్ని ఉద్ధరించారు, అందుకోసం ఓ అమాయకుడి హంతవరంగా మార్చారు, అతనికి శిక్ష పడేలా చేస్తారు. ఇది న్యాయం అంటారా? ఇది ధర్మం అంటారా? సార్, ఒక్కసారి మీరు వేసుకున్న కాకి బట్టల వంక చూసి ఆలోచించండి సార్. ఏమిటయ్యా, మీరు లోపటుండిపోయారు, మిమ్మల్ని లోపలికి నెట్టేసి ఆడవాళ్ళు బయటికి పారిపోయారా? మా తల్లిని జైల్లో పెట్టి మేము బయట డ్యూటీలు చేయలేకపోతున్నాం సార్, అందుకని వాళ్ళ బయటకు వదిలిపెట్టేసి మేము లోనకు వచ్చేసామండి. ఈ విధంగా మా తల్లి నుండి తెచ్చుకుంటున్నాం. నిజంగా మీ తల్లి కొడుకుల అనుబంధం చూస్తుంటే నా గుండె కరిగి నీరైపోతుందయ్యా. సరే, ఎస్పీ గారితో నేనేదో చెప్పుకుంటాను.
అన్నట్టు ఆ ఆడవాళ్లతో పాటు ఇద్దరు రౌడీ బధవులు కూడా ఉండాలి. వాళ్ళేరి వాళ్ళు హరికథలో పక్కవాద్యాలు కదండి, వాళ్ళని విడుదల చేయకపోతే ఈ ముసలాళ్ళు బయటకు వెళ్ళమన్నారండి. అని చేత వాళ్ళతో పాటు వెళ్ళిన వదిలేసేవండి. సరే మీరు బయటకు వచ్చేయండి. నువ్వు ఉండిపోయావు వీళ్ళతో పాటు లోపల. నేను కూడా ఒక దారుణం త్యాగం చేశాను సార్. నువ్వా? వాళ్ళకంటే తల్లులు బ్రతికున్నారు గనక కొడుకులుగా ఏదో త్యాగం చేశారు అంటే నమ్ముతాను. నీకెవరన్నారు? నువ్వు లంచాలు గిల్లుతున్నావని తెలిసి మీ అమ్మ ఎప్పుడో ఊరేసు చచ్చిపోయింది కదా. కాదు సార్, కెసాలు పోసుకుంది సార్. సరే ఏదో ఒకటి నువ్వు చేసిన త్యాగం ఏమిటో చెప్పు. తులసింహ మా ఇంట్లో అద్దుకుంది కదా సార్, ఆవిడ అరెస్ట్ చేశాం కదా సార్. నేను లోపల ఉండి ఆవిడ విడిపించి మహిళలోకాన్ని గౌరవించాను సార్. అలా గౌరవించడానికి ఆవిడ ఎంతకెళ్ళావు? లేదు సార్, సోదరుగా భావించడానికి చెప్పు. అది అలా చెప్పు. ఉరికమ్మ ఎక్కేవాడిని కూడా ఎంతో కొంత గిల్లాలని ఆశించే మనిషివి నువ్వు. నీ త్యాగాన్ని ఈ దేశం భరించలేదు. నువ్వు లోపలికెళ్ళు. లోపల పెట్టిస్తారు, వెళ్ళు లోపలికి. ఏడు కావాలండి? మీ హోటల్లో వేడి వేడిగా ఉన్నాయి, చల్ల చల్లగా ఉన్నాయి, వేడి చల్లగా ఉన్నాయి. అర్జెంట్ గా చెప్పుకో. మీకు డబ్బులు ఉన్నాయా? ఊళ్ళో వాళ్ళందరితో పాటు నీకు కూడా ఎదవలా కనిపిస్తున్నానా? గుండు బద్దలు కొడతాను నా కొడక, కుస్త బహారైపోతావు. చూసావా, అసలు సిసలైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 100 రూపాయల నోట్లు. చూసావా, వెనకటికెవరో రూపాయి నోట్లతో పొయ్యి వెలిగించుకుని కాఫీ గాచుకు తాగారట. ఆ తర్వాత నేనే 100 రూపాయల నోట్లతో బీడి వెలిగించుకున్న మగాణ్ణి. గుడ్ మార్నింగ్ పెట్టిన కొడక్క. అన్నయ్య వాడు తెలుసు. వాడు ఎస్పీ గారి మేనల్డ్ అన్నయ్య, ఉత్త వెధవ. వాడిని చూసి ఎస్పీ గారు భయపడేవారు. మీరు దబాయించి ఆయన చేత పన్ను చేయించుకోవడం కూడా నేను చూశాను. బ్లాక్మెయిల్ చేయటం. ఒక్క నిమిషంలో ఎస్పీ గారు మాట్లాడతారో? ఈ ప్రపంచంలో నాకు చేతొచ్చిన విద్య అది ఒక్కటే. అది కూడా చేయొద్దంటావేంటి? మర్యాదగా మాట్లాడు. బ్లాక్మెయిల్ వీరే చేస్తున్నాడా లేక వీరితో ఇంకెవరైనా చేయిస్తున్నారా అని మనం తెలుసుకోవాలి. ఎలా? ఆ విషయాలన్నీ నాకు వదిలేయండి. ఇక బాబు కొద్దిగా అగ్గిపెట్టి ఇది అండి. మనిద్దరికి అసలు నోటికి దొంగ నోటికి ఉన్న దగ్గర పోలికలు ఉన్నాయండి. ఎవరు నువ్వు? నేను 101 జిల్లాలకి ఎదవనే. ఎదవని అనిపించుకోవటంలో కూడా పోటీయే. నీ ఎదవతనానికి నా జోహార్లన్నా. నాకు జోహార్లు అర్పించేవాడి నువ్వు అక్కడ కనపడ్డావు ప్రపంచంలో. నీ గొప్పతనం నీకు తెలీదు. నువ్వు హోటల్లో 100 రూపాయల నోటు వెలిగించి బీడీ కాల్చుకున్నప్పుడే తెలిసింది నువ్వు ఎంత గొప్ప ఎదవో. ఆ సప్లైర్ గాడికి నా లెవెల్ చూపించాలని వెలిగించానన్నా. కానీ క్లబ్కి వెళ్ళాక ఆ 100 వెలిగించినందుకు 100 టన్నులు తినాలి మా ఆవిడతో. క్లబ్బా? ఏ క్లబ్బు? జాకాల్ క్లబ్. నీ లెవెల్కే అన్నా నువ్వు క్లబ్ లోపలికి వెడతావు. నన్ను హోటల్ గేట్ దగ్గరే గెంటేస్తున్నారు. ఆ క్లబ్ మా ఆవిడదే అన్నా. అంటే మీ ఆవిడ క్లబ్ ప్రొపరైటరా? క్లబ్ ప్రొపరైటర్ వేరే ఉన్నాడు. కానీ మా ఆవిడ ఆడితో మిక్సింగ్ అయిపోయింది. మిక్సింగ్ అంటే? అదే, ఇంక నానోడితో చెప్పించుకో. వర్దీనే అబ్బా. దానికి నేను మొగుండన్న గౌరవం ఏమాత్రం లేదు. రాత్రి క్లబ్ మూసేశాక కస్టమర్స్ అంతా వదిలేసిన ఫుడ్ని తినమని ఆర్డర్ వేసింది. దాన్ని బట్టి అర్థం చేసుకో ఎంత పెద్ద సైజు ఎతవనం. అంటే క్లబ్ మూసేశాక ఇంగిలి కూడి తినటానికి నువ్వు అక్కడికి వెళ్తావు అన్నమాట. అని ఊరంతా అంటుంటే ఏమో లే అనుకుంటా.
కదవని ఇప్పుడే తెలుసుకున్నా. నిజంగా నువ్వు కుస్తా బహార్, కుస్తా బహార్, కుస్తా బహార్, కుస్తా బహార్ యదవ వట్టి యదవ అని ఊరంతా అంటుంటే ఏమోలే అనుకున్నా. నువ్వు యదవన్నర యదవని ఇప్పుడే తెలుసుకున్నా. కుస్తా బహార్, కుస్తా బహార్, కుస్తా బహార్, కుస్తా బహార్. దాని డ్యాన్సు ఉట్టి పంచాయతీ లెవెల్, నువ్వు మున్సిపాలిటీ లెవెల్లో తిట్టు తిట్టమ్మా తిట్టమ్మా తిట్టు. లుచ్చ లఫం వచనంలో ఒత్తల్లి, పాడుతూ తిట్టు. నా ఇష్టం వచ్చిన వాడితో ఆడతాను పాడతాను, మధ్యలో నువ్వెవతివే? నేను ఎవర్నా? నువ్వు కావాలనుకుంటున్న ఆ వెధవకి పెళ్ళాన్ని. పెళ్ళానివా? పెళ్ళం? నువ్వు అతనికి పెళ్ళం, అతను నీకు మొగుడు. అసలు నీలో పెళ్ళానుకుండవలసిన లక్షణం ఒక్కటైనా ఉందా? మొగుడు ఎంగిలి పళ్ళాల్లో తింటూ ఉంటే చూస్తూ ఊరుకోవడం పెళ్ళం లక్షణమా? తలకి నూనెలా పెట్టుకోకుండా మాసిన గుడ్డలతో ఊరంతా బికారామల్లా తిరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోవడం పెళ్ళం లక్షణమా? సరే, అతను తప్పు చేశాడే అనుకో, అందుకని బూటకాలతో తన్నడం, అది పెళ్ళం లక్షణమేనా? అతన్ని మొగుడు అంటున్నావు కాబట్టి వెళ్ళిపోతున్నాను. నిజంగా జీవితంలో నాకు అతను లాంటి వాడు దొరికితే నీలాగా భ్రష్టురాలి కాను, అతనితో హ్యాపీగా జీవితాన్ని పంచుకుంటాను. వస్తా. పెద్ద సావిత్రి వచ్చింది నాకు బుద్ధి చెప్పడానికి. నువ్వా? రాత్రి అంత గొడవ జరిగాక మళ్ళీ నన్నెందుకు పిలుస్తావు? పిలవకి ఏం చేయమంటావు చెప్పు. అసలు రాత్రి నీకు ఎన్నో సంగతులు చెప్పుకోవాలనుకున్నాను, కానీ అది ఇంత మూలాన్ని నోరు మూసుకోవాల్సి వచ్చింది. మరే రాత్రి నీ మాటలన్నీ విన్నాక నేను ఓ మొగుణ్ణి అన్న సంగతి నాకు జ్ఞాపకం వచ్చింది. అది కాకుండా నీకు పెళ్లి కాకపోయినా మొగుణ్ణి ఎట్ట గౌరవించాలో, ఎట్ట లాలించాలో, ఎట్ట బుజ్జగించాలో నీకు తెలిసినంతగా ఇండియాలో ఎవరికి తెలియదు అనిపించింది. అంచేత నువ్వు అంటే మనిద్దరం పెళ్లి చేసుకుందాం. నేను అంటే మాత్రం నీ పెళ్ళం ఊరుకుంటుందా? ఇదిగో దాని సంగతి ఎత్తుకో.
దానికి విడాకులు ఇచ్చేస్తాను. నువ్వు అంటే సరే, నేను అంటాను. మరి మా పెద్దోళ్ళు ఒప్పుకోద్దు? మీ పెద్ద నొప్పింది ఎంతసేపు? కుస్తా బహార్, నీ అవ్వ నిన్నో పెళ్ళాడాలని నువ్వు పుట్టక ముందు అనుకుంటుంటే ఇప్పుడు ఈ వృతమహం పెడతనా ఊరుకొని తీసుకొచ్చి పెళ్ళేస్తానంటావా? నువ్వన్నది నేను వృతమోహం పెడతనా కొడుకునే కావచ్చు, కానీ నా మనసు మాత్రం మడత మంచం లాంటిది. అవును మావా, ఇతని మొహం దరిద్రంగా ఉన్నా మనసు మాత్రం మడత మంచం లాంటిది. నువ్వు ఇప్పుడు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీ జ్యోతి మా ఇల్లు పీకి పందిరేస్తుందేమో. అది ఇల్లు పీకి పందిరేస్తే ఆ పందిట్లోనే దాన్ని కుక్కలా కట్టేస్తే బెమ్మ రహస్యం. నా గుప్పిట్లా ఉన్నది కుస్తాబహార్. ఆ గుప్పిట్లో ఉన్న రహస్యం ఏంటో చెప్పునా ఆయన? ఐఎమ్ సారీ, నే చెప్పను, నే చెప్పను. నువ్వు చెప్పకపోతే మా వాళ్ళు నీకు ఇచ్చి పెళ్లి చేయరంట. నీ గుప్పిట్లో ఉన్న రహస్యం ఏమిటో చెప్పులెవరు? సెడమ్ సెడమ్ జాగ్రత్తగానండి చూడండి. నువ్వు కూడా జాగ్రత్తగా చెప్పు. చెంచల్ చచ్చిపోయినని చెప్పి జ్యోతి దాని ప్రియుడు కలిసి నా చేత మా మామయ్యని బ్లాక్ మెయిలింగ్ చేయిస్తున్నారు. అసలు నిజం చెప్పాలంటే చెంచల్ చచ్చిపోలేదు, బతికే ఉంది. అవును బతికే ఉంది, నా కళ్ళతో చూశాను, బతికే ఉంది. పోయినా కొడక కొయ్, ఆ ఆడకూతురు శవాన్ని మేము అంతా చూసావురా? అదే పొరపాటు, అది చెంచల్ శవం కాదు, వేరే అమ్మాయి శవం. చెంచల్ చచ్చిపోయిందని మా మామయ్య ఇన్స్పెక్టర్ లింగాన్ని పిలిచి కేసు మాఫ్ చేయమన్నాడు. ఎందుకు సార్? ఈ 10,000 ఖర్చు పెట్టి ఈ కేసు ఎవరి మీదైనా బనాయించు. చెంచల హత్య కేసులో మా అల్లుడి పేరు బయటకు రాకుండా చూడు, నీకేం భయం లేదు. అక్క, ఆ విధవ నువ్వు చచ్చిపోయావని చెప్తుంటేను నిజంగానే అంత పని జరిగింది. ఓ కుర్రాడు రక్షించడం వల్ల బతికి బయటపడ్డాను. చెంచల, నువ్వు నిజంగా చచ్చిపోయావు అనుకుని నీ హత్య రహస్యాన్ని అడ్డుపెట్టుకుని మా మామని బ్లాక్మెయిల్ చేస్తని బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చా. ఎస్పీ లెవెల్లో ఉన్న ఒక పెద్దవాడు మన చేతికి చిక్కే ఆపర్చునిటీ మనం వదలకూడదు. అంటే అదే మాదిరిగా ఉన్న ఒక పిల్లని ఆనవాళ్ళు తెలియకుండా ముఖమంతా చెక్కి పడేసి అదే బ్యాగ్ లో పెట్టి నదిలో పారేస్తే చెంచల శవం అనేగా పోలీసులు అనుకుంటారు. నిజమే, కానీ మన అడ్జస్ట్మెంట్ కోసమని చావటానికి సిద్ధమయ్యే ఆడకూతురు ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు చెప్పండి, చెంచల్ చచ్చిపోయిందంటారా బతుకుందంటారా? ఆ గిరిబాబు గారితో సరదాలు చేసుకుంటూ హాయిగా ఉంది. సరే ఇప్పుడు ఆ చెంచల్ ఎక్కడుంది? జ్యోతి దగ్గరే, ఆ క్లబ్ లోనే ఉంది. చెంచల్ చచ్చిపోలేదు, బతికే ఉంది. ఇంపాసిబుల్, చెంచల బ్రతికి ఉండే అవకాశం ఇది. చెంచల హత్య చేయబడినట్టు కోర్టు వారు నమ్మారు, నిందితుడికి శిక్ష కూడా విధించారు. ఈ టేప్ రికార్డులో వాడి మాటలు ఎవరో తాగుముద్దు మాటలు ఉన్నాయి, అంచేత ఈ మాట అసలే నమ్మ. లేదు సార్, చెంచల బతికే ఉంది. నా ప్రాణాలకు తెగించారా సరే ఆవిడ మీ ముందు హాజరుపరుస్తాను, మా బావని నిర్దోషం నిరూపించుకుంటాను. ఐడియా చూస్తే అగ్రే ఉంది, కానీ తమరిక్కడి నుంచి కదలడానికి వీలు లేదు. సార్ మాట్లాడు. ఆ నెత్తి మీద టోపీ నా నెత్తి మీదకి, నా నెత్తి మీద టోపీ ఆ నెత్తి మీదకి ట్రాన్స్ఫర్ చేసిన మాయగాడి. నేను చచ్చిన విడిచిపెట్టను. నేను నువ్వెవడో విడిచిపెట్టకపోవడం, విడిచిపెడుతున్నాను. రాజా నువ్వు థ్యాంక్ యూ సార్. చూడు,
చెంచలను మాకు అప్పగించకపోతే నీ బావ హంతకుడు అవుతాడు. మీ బావను తప్పించినందుకు నువ్వు నేరస్తులు అవుతావు. మీ ఇద్దరు నా చేతి నుంచి మాత్రం తప్పించుకోలేరు. గుర్తించు. మీరు బయటకు వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? నువ్వు లోకం దృష్టిలో చచ్చిపోయావు. అప్పుడు చావలేదు. చావు నుంచి తప్పించుకొచ్చినా ఖైదీలై నాలుగు గోడల మధ్య బ్రతుకుతున్నందుకు ఇప్పుడు చచ్చినట్టు అనిపిస్తోంది. ఫూల్లా మాట్లాడుకు. చెంచల నిజంగా చచ్చిపోయిందని నమ్మించడానికి రీటాని చంపాం. ఇప్పుడు మీరిద్దరూ షికార్లు కొడితే చెంచల్ని ఎవరైనా చూస్తే ఏమవుతుంది? నీ పథకాలు ఫలించడం కోసం నా సరదాలను నాశనం చేసుకుని నేను ఇక్కడ సజీవ సమాధి కావాలా? ఇంపాసిబుల్. కరెక్ట్. చెంచల నేను సరదాగా షికార్లు కొట్టకపోతే ఆమె చావు నుంచి తెప్పించుకున్న ఫలితం ఏమిటి? యు రాక్. ఎస్పీ గారి అల్లుడువని మాకు ఉపయోగపడతావని ఈమెను నీకు అప్పగించాం. కానీ నువ్వు బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేయడం నీకే తెలుసు అనుకోకు. చెంచల హత్య కేసు ఎస్పీ నువ్వు బ్లాక్ మెయిల్ చేస్తే రేటాను చంపిన హంతకుడిగా నిన్ను మేము బ్లాక్ మెయిల్ చేయగలం. జాగ్రత్త. మనకి పోట్లాట్లు అనవసరం. మేము ఎవరికీ కనిపించకుండా అలా కాసే బయటికి వెళ్ళొస్తాం. రాడి. షికార్లు కొడతారా? సర్వం మాయా, సకలం మాయా, దైవం మాయా, ధర్మం మాయా. మాధవుడే మాయగాడు, మాయగాళ్లకు మాయగాడు. మానవుడెంతటి వాడు, ఆ పెద్ద మాయగాడు సృష్టించిన వచ్చి నిన్న మాయగాడు.
నేను యదవని మాట్లాడుతున్నాను. ఏం లేదు, జీవితంలో మొట్టమొదటిసారిగా ఓ మంచి పని చేద్దామని ఫోన్ చేశాను. మీ ఆయన ఇక్కడ చాలా ఆపదలో ఉన్నాడు. చెంచల శవాన్ని తగలబెట్టడానికి ఇక్కడే ఏర్పాటు చేశారు. మీరు చెప్పింది ఏంటి, తెచ్చిన శవం ఏంటి? ఇది ముస్లిం శవం కదా, ముస్లిం శవం కాదయ్యా, ముసుకేసి తీసుకొచ్చామంతే. అయితే ముసుగు తీసి శవం మాకు అప్పచెప్పండి, మాకు గ్యారంటీ ఉంటది. నేను తగలట్టుకుంటే మీరు వెళ్ళిపోండి. అదే కుదరదయ్యా, మేము ఉంటాం. అయితే ముస్లిం శవమే మూర్ఖులా ఉన్నారు, శవం తగలబెట్టడం లేదు అన్న కావాల్సింది. అలాగే కానివ్వండి, కలకరి. జానకి, జానకి, ఇన్స్పెక్టర్ గారు, సెంటర్ గారు దీన్ని వదిలేస్తే ఎలాగా? ఇది మున్సిపాలిటీని కుస్తా బహార్ చేసేయటమే కాదండి, మొత్తం మన కంట్రీనే మిఠాయి కిళ్ళీలా నవిలేస్తుంది. తీసుకెళ్ళండి. డోంట్ విష్ మీ ఇన్స్పెక్టర్,
నేను అర్హతను పోగొట్టుకున్నాను. బంధు ప్రేమకు లొంగిపోయి చట్టాన్ని మోసం చేశాను. నా ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేస్తాను. సార్, తప్పులైతే అందరూ చేస్తారు, కానీ చేసిన తప్పును మీలాంటి కొంతమంది దిద్దుకోగలరు. మీ వ్యక్తిత్వం ఈనాడు మా అందరికీ ఈ సుఖాంతం కలగజేసింది. ఉడుకు ఉడుకుగా ఉంది.